Baba. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమేక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం బుద్ధి సాత్వికం. భేదములు ఉన్నప్పటికీ అభేదమును దర్శించగలగడం, దాని పేరే సాత్విక జ్ఞానము. పెద్ద చర్చ నిన్న క్లాస్ అంతా అదే నడిచింది. అప్పట్లో శంకరాచార్యుల కాలంలో సాంఖ్యులు అని ఉండేవారు. సాంఖ్యులు వాళ్ళు ద్వైతులు. సాంఖ్యులు, నైయాయికులు, వైశేషికులు, యోగులు వీళ్ళందరూ ద్వైతులే. వాళ్ళు జంటలుగా వస్తారు. సాంఖ్యులు, యోగులు ఒక జంట, వైశేషికులు, నైయాయికులు ఇంకో జంట. ద్వైతుల్లో ప్రధానమైన వాళ్ళు వాళ్ళు. వాళ్ళు వాళ్ళ ద్వైతంలో ఫిలసాఫికల్ ద్వైతులు. వాళ్ళు తత్వచింతన తత్వం ఎట్టిది అలాంటి ద్వైతులు. తర్వాతి కాలంలో వచ్చిన ఇప్పుడు మనకు లోకంలో ఉన్న ద్వైతులు లాంటి ద్వైతులు కాదు. ఇప్పుడు లోకంలో ఉన్న ద్వైతులు వీళ్ళు మతపరమైన ద్వైతులు. వీళ్ళు తత్వశాస్త్రానికి సంబంధించిన ద్వైతులు కాదు, మతపరమైన ద్వైతులు. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు వీళ్ళందరూ ద్వైతులే, మతప్రధానమైన ద్వైతులు. వీళ్ళలో ఫిలాసఫీ మీకేమీ కనపడదు. ఫిలాసఫీ ఏముంటుంది? ఇప్పుడు శైవులు ఉంటారు, ఇవే పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. ఇంకా వైష్ణవుల గురించి చెప్పేదే ఉంది, బ్రహ్మోత్సవాలు ఇవే అవి చేసుకుంటూ ఉంటారు. ఏవో ఉత్సవాలు, పూజలు, సేవలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆ సేవకి ఆర్జిత అని పేరు ఎందుకు పెట్టారా అని నాకు ఇప్పటికీ అర్థం కాని సంగతి. ఎవరినైనా తెలుసున్న వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మరి మీరు కూడా అడిగి తెలుసుకోండి, ఆర్జిత అని ఎందుకు పెట్టారబ్బా అని. ఇప్పటికీ పాస్ట్ పార్టిసిపులు ఆర్జిత అంటే, దాంట్లో పాస్ట్ పార్టిసిపల్ ఏ విధంగా ఫిట్ అవుతుంది అన్నది నాకు వర్కౌట్ కాలేదు. అది ఆ తప్రచయానికి మరి వేరే ఏదైనా అర్థం ఉందో ఏమో కనుక్కోవాలి. సో ఇప్పుడు దేవాదాయ శాఖ అంటే దేవ ఆదాయం అని నేను అనుకున్నా. కాదుట, అది కాదుట, ఆ దీర్ఘం తప్పుట. దేవదాయ శాఖ అనేదో అలా. కాబట్టి ఆ వివరాలు కొంచెం కనుక్కోవాల్సి ఉంటుంది, మనకు అర్థం కాదు ఒకటానికి. వాటెవర్, వీళ్ళందరూ ద్వైతులు. ఈ ద్వైతులు వీళ్ళు తాత్విక చింతనతో కూడిన ద్వైతులు కాదు. వీళ్ళుకే ఏదో ఒక పూజాధికం పెట్టుకుని ఆ ద్వైతంతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. దీనికి హ్యూమనిజం అని పేరు. రిలీజియస్ హ్యూమనిజం అంటే గాడ్స్ అందరినీ మనం ఎలా ఉంటామో, దేవతలు మన చేత ఆరాధింపబడే దేవతలను కూడా అదేవిధంగా భావన చేసి పూజిస్తూ ఉంటారు. దాంట్లో తాత్విక చింతన ఏమీ ఉండదు. కాబట్టి అది ఇక్కడ చర్చకి రాదు. ఇది తత్వశాస్త్రం కదా. సాంఖ్యులు ఉండేవారు, వాళ్ళు ద్వైతులు. వాళ్ళు ఏమనేవారంటే ఆత్మ ఒక్కటి ఎలా అవుతుంది, ఆత్మ అనేకము అని అనేవారు. సాత్విక జ్ఞానం అంటే ఏకత్వాన్ని దర్శించే జ్ఞానము. కాబట్టి సాంఖ్యులలో ఆ జ్ఞానం ఉండేది కాదు. వాళ్ళు ఏమనేవారంటే పురుష బహుత్వం సిద్ధం అనేవారు. అంటే జీవులు అనేకము, ఆ జీవులకే ఆత్మ అని పేరు పెట్టుకుని ఆత్మ అనేకత్వాన్ని వాళ్ళు స్వీకరించేవారు. దానికి వాళ్ళు హేతు ఏం చెప్పేవారంటే పుట్టుక, చావు వేరువేరుగా ఉన్నాయి కదా అని చెప్పేవారు. శంకరాచార్యులు అడుగుతారు, ఎరా మీరే కదరా క్షేత్రజ్ఞ విభాగాన్ని, వివేకాన్ని బోధించిన వాళ్ళు మీరే కదా, క్షేత్రం వేరు క్షేత్రజ్ఞుడు వేరు అని మీరే చెప్పారు కదా. పురుషుడు అంటే క్షేత్రజ్ఞుడా క్షేత్రమా? క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే ఏమిటి? ప్రకృతి. చావు పుట్టుకలు దేని ఎందు ఉంటాయి? క్షేత్రమునందు ఉంటాయి. మరి క్షేత్రమునందు చావు పుట్టుకలు ఉంటే
క్షేత్రమునందు అనేకత్వం రావాలి, కానీ క్షేత్రజ్ఞునియందు అనేకత్వం ఎలా వస్తుంది? ఇప్పుడు అనేక క్షేత్రములు అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఈ క్షేత్రము యొక్క పుట్టుక చావు వేరే ఉన్నది, ఆ క్షేత్రము యొక్క పుట్టుక చావు భిన్నముగానున్నది, చావు పుట్టుకలు భిన్నముగానున్నవి కనుక క్షేత్రములు అనేకము అని మీరు అనాలి. అంతేగాని చావు పుట్టుకలు భిన్నముగానున్నవి కనుక క్షేత్రజ్ఞులు అనేకము అని ఎలా అని కలుగుతారు? ఏమైనా అర్థమైందా నేను చెప్తున్న గోళ? అవునండి, సంతోషం. నేనేదో పుణ్యం చేసుకున్నా అంచేత మీరు తలకాయ ఊపారు. ఎందుకంటే జనులు తత్వశాస్త్రాన్ని విచారం చేయటము, శ్రవణం చేయటము మానేశారు. ఒకప్పుడు అలా చేసేవారు, ఈ మధ్యకాలంలో మానేశారు. భగవద్గీతకి తిలోదకాలు ఇచ్చేసి పురాణాల మీద పడిపోయారు. పురాణాలు అంటే మళ్ళీ పురాణాల్లో కూడా లోతుగా వెళ్ళి చేసేది ఏమీ ఉండదు, ఊరికే కథలు. సినిమాలు ఏది? సినిమాలు, టీవీ సీరియల్స్. మన మతాన్ని సినిమాలు, టీవీలు, టీవీ సీరియల్స్ అవి నిర్ధారిస్తూ ఉంటాయి. వాటిని చూసి ఓహో ఇదే మతం అని అనుకోవడం పోలండి. సో కాబట్టి పుట్టుక చావు భిన్నముగా ఉన్నాయి కనుక, దేహములు భిన్నముగా ఉన్నాయి కనుక పురుషులు అనేకము అనే ఆర్గ్యుమెంట్ కుదరదు. ఎందుకంటే పుట్టుక చావు అనేవి పురుషునికి సంబంధం లేదు, కేవలము ప్రకృతి యందు మాత్రమే ఉంటాయి, అనగా క్షేత్రమునందు మాత్రమే ఉంటాయి. కాబట్టి క్షేత్రమునందలి బహుత్వము క్షేత్రజ్ఞునకు బహుత్వమును కలిగించలేదు అనే ఆర్గ్యుమెంట్. సో కాబట్టి క్షేత్రజ్ఞుడు ఏకము అని అనేకముగా భాషించుటకు హేతు ఏమిటంటే ఉపాధిని బట్టి. ఇది ఎంత సింపుల్ అంటే, ఇది ఇప్పుడు మీరు పైకి చూస్తే ఎన్ని దీపాలు వెలుగుతున్నాయో చూడండి, చాలా దీపాలు వెలుగుతున్నాయి. ఎల్ఈడి బల్బు సర్కుంటాయి, అంటే ఎలక్ట్రిసిటీ తక్కువ ఖర్చు అవుతుంది, ప్రకాశం బాగుంటుంది, చాలా ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఇది చూసి ఈ దీపాలు 20 ఉన్నాయి, ఫ్యాన్లు 10 ఉన్నాయి, కాబట్టి ఈ ఇక్కడ 30 భిన్న భిన్నమైన ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి అని అంటే ఎంత వినడానికి ఎంత విడ్డూరంగా ఉన్నది. అది విలేజ్కి వెళ్ళి పాపం చదువురాని వాళ్ళకి చెప్తే వాళ్ళు కాబోలు అనుకుంటారు. ఈ ద్వైతులు అలాంటి వారు, వాళ్ళు ఏమంటారంటే దేహములు అనేకము కనుక దేహమునందలి చైతన్యము కూడా అనేకమే, బల్బులు అనేకము కనుక బల్బుల యందలి ఎలక్ట్రిసిటీ అనేకము అన్నట్లు. తప్పు కదా అది? అదే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే తెలుస్తూ ఉంటుంది, బల్బులు అనేకముగా ఉన్నప్పటికీ ఎలక్ట్రిసిటీ ఒక్కటియే అని, దాన్ని సాత్విక జ్ఞానము అని అంటారు. అదేవిధంగా దేహములు మనస్సులు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటి ఎందు ప్రకాశిస్తూ, వాటిని ప్రకాశింపజేస్తూ ఉండే చైతన్యము ఒక్కటియే, సకల ప్రాణుల ఎందు కూడా. ఆ విధముగా దర్శించుట దానిని సాత్విక జ్ఞానము అని అంటారు. అదో ఆ చర్చ మనం చేస్తూ ఉన్నాము. సో తత్ జ్ఞానం అద్వైతాత్మదర్శనం సాత్వికం సమ్యక్ దర్శనం విద్ధి అని అక్కడ వరకు చర్చించాము. యాని ద్వైత దర్శనాన్ని, మరి అద్వైత ఆత్మదర్శనము సమ్యక్ దర్శనము అంటే యథార్థమైన దృష్టి, యథార్థమైన జ్ఞానము అని మీరు తేల్చి చెప్పితే లోకంలో ద్వైత దర్శనములు కలవు కదా. శంకరాచార్యుల కాలం నాటికి ఇప్పుడున్న ఈ ద్వైత ఇవి దర్శనములు కావు, ఇవి ద్వైత మతములు. మతం వేరు, దర్శనం వేరు. రిలిజియన్, స్పిరిచువాలిటీ తేడా ఉంటుంది. రిలిజియన్ అంటే కర్మకాండ, ఉపాసన. స్పిరిచువాలిటీ అంటే ఫిలాసఫీ, జ్ఞానము. చాలా తేడా ఉంటుందిగా. కాబట్టి శంకరుల కాలంలో ఉండే ద్వైతములు ఈ సాంఖ్య, వైశేషిక, నైయాయిక, యోగ వీళ్ళు మెయిన్, వీళ్ళు ద్వైత దర్శనములు. మరి అద్వైతము సమ్యక్ దర్శనం అయితే ద్వైతము ఏమవ్వాలి? అసమ్యక్ దర్శనము అవ్వాలి. అసమ్యక్ భూతాని అవి సమ్యక్ దర్శనములు అనడానికి వీలు లేదు. ఈ ద్వైత దర్శనములు చాలా తప్పు దర్శనములు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే మైండ్ వేరు, మ్యాటర్ వేరు
అని ఆర్గ్యూ చేస్తారు. మైండ్ వేరు, మ్యాటర్ వేరు. మైండ్ అంటే తెలుసుకునేది, మ్యాటర్ అంటే తెలియబడేది. కానీ తెలుసుకోదగ్గది ఏమిటంటే మైండ్ అండ్ మ్యాటర్ ఆర్ దే సెపరేట్? నో, దే ఆర్ నాట్ సెపరేట్. ఎందుకంటే ఒకే చైతన్యమునందు మైండ్ అండ్ మ్యాటర్ అనే రెండు విభాగములు మనకి అనుభవానికి వస్తూ ఉంటాయి. ఒకే చైతన్యము ఇటువైపు మైండ్గా అటువైపు మ్యాటర్గా ప్రకాశిస్తూ ఉంటుంది. ఓకే, రెండు ఒకటే. ఇప్పుడు సినిమా తెర మీద చూస్తే అనేక దృశ్యములు కనపడతాయి, వెనక్కి ప్రాజెక్టర్ వైపు చూస్తే ప్రకాశం కనపడుతుంది. అయితే ఆ ప్రకాశము, ఆ తెర మీద కనపడే దృశ్యములు వేరువేరేమీ కాదు, ప్రకాశమే దృశ్యములు, దృశ్యములే ప్రకాశము. అలా తీసుకోండి పోనీ. కాబట్టి మైండ్ అండ్ మ్యాటర్ అవి సెపరేట్ కాదండి. వాటిని సెపరేట్ అని అనుకుంటే అది అద్వైతం అవుతుంది. ఒకప్పుడు మ్యాటర్ అండ్ ఎనర్జీ సెపరేట్ అని అనుకునేవారు చాలా కాలం క్రితం. కానీ తర్వాత కాలంలో ఐన్స్టైన్ మహాశయుడు వచ్చిన తర్వాత అవి సెపరేట్ కాదవి, ఇవి రెండు ఒకటే. మ్యాటర్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ బాగా కండెన్స్ అయితే మ్యాటర్ రూపంగా అనుభవానికి వస్తుంది. ఎనర్జీ ఇట్ సెల్ఫ్ అనేక రూపాలుగా అనుభవానికి వస్తుంది. ఎనర్జీ హీట్ రూపంగా అనుభవానికి వస్తుంది. కదలిక, మెకానికల్ ఎనర్జీ, గాలి వీచుట, ఆ రూపంగా మీకు ఎనర్జీ అనుభవానికి వస్తుంది. కాంతి, ప్రకాశం, రేడియేషన్, ఆ విధంగా అనుభవానికి వస్తుంది. శబ్దము, అది కూడా ఎనర్జీ అనుభవానికి వస్తుంది. సో ఈ రకంగా మీకు మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, ఇన్ని రూపాలలో ఎనర్జీ మీకు అనుభవానికి వస్తుంది. మ్యాటర్ కూడా ఎనర్జీ యొక్క ఒకనొక రూపమే. అర్థమైందా మీకు? కానీ మీకు ఎనర్జీ యొక్క రూపము అని అనిపించదు, భిన్నము అని అనిపిస్తుంది. ఎనర్జీ యొక్క రూపమే మ్యాటర్ కూడా అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడి దర్శనము సాత్విక దర్శనము కాదు. ఎనర్జీ వేరు, మ్యాటర్ వేరు అని కనుక అన్నట్లయితే వాడి దర్శనము అసమ్యక్ దర్శనము. చూసారా, సైన్స్ దృష్ట్యా కూడా అలాగనమాట. మీరు మ్యాటర్ అనేది ఏదైతే అంటున్నారో అది షేప్. మైండ్ అని ఏదైతే అంటున్నారో దట్ ఈజ్ నేమ్, నామరూప. రెండు కూడా అసత్యములే, రెండు కూడా మిథ్యయే. సత్యవస్తువు ఒకే చైతన్యం. ఆ చైతన్యము నుండే షేప్, రూపము భాషిస్తుంది, నామము భాషిస్తుంది. కాబట్టి నామరూపములు సత్యము కాదు, చైతన్యమే సత్యము. రెండు కలిసి అంటే బయట నుండే రూపము, లోపల ఉండే నామము. మ్యాటర్ అనేది రూపము, మైండ్ అనేది నామము. లేకపోతే అలా తీసుకోండి, మైండ్ ఈజ్ ది నామ అండ్ మ్యాటర్ ఈజ్ ది రూప. ఈ రెండు కలిస్తేనే ప్రపంచం అవుతుంది, నామరూపాత్మకం జగత్. ఆ రెండు సత్యము కాదు, ఆ రెండింటినీ ప్రకాశింపజేసే ఆత్మచైతన్యం మాత్రమే సత్యము. కాబట్టి ఆ ఏకత్వాన్ని మనం దర్శించాలి. ఇంకా ఇంకో రకంగా చూసినట్లయితే ఆకాశము ఏకము. ఇప్పుడు దీనికోసం పెద్ద తర్కం ఏమక్కర్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము, సికింద్రాబాద్లోని ఆకాశము, ఢిల్లీలోని ఆకాశము, తేడా ఏమైనా ఉందా? తేడా ఏం లేదు, రెండు ఒకటే. కానీ సికింద్రాబాద్లోని గాలి, ఢిల్లీలోని గాలి తేడా ఉంటుంది. ఢిల్లీలో గాలి చాలా పొల్యూటెడ్గా ఉంటుంది, సికింద్రాబాద్లో గాలి కొంత బెటరు, అంత పొల్యూట్ కాలేదన్నమాట. కాబట్టి గాలిలో భేదం ఉంటుంది, ఎన్వైరాన్మెంట్ అంటే గాలిలో భేదం ఉంటుంది తప్ప ఆకాశంలో భేదము ఉండదు. కాబట్టి సర్వ సందర్భముల యందు ఆ ఏకత్వాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి. అయితే లోకంలో ఒక వికృతమైన ప్రవృత్తి పద్ధతి కనపడుతూ ఉంటుంది, చాలా వికృతంగా ఉంటుంది ఆ ప్రవృత్తి. అంటే ఏం చేస్తారంటే ప్రచారం చేస్తారు, పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు పీఠాధిపతులు, ధర్మాధికారులు, మతాధిపతులు, మఠాధిపతులు. ఆ రకంగా పెద్ద పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ని ప్రభుత్వము గుర్తిస్తుంది, ప్రజలు కూడా గుర్తిస్తారు. టీవీలకి దానికి వచ్చి చాలా పాపులర్గా ఉంటారు, లోకప్రియమైన స్థానంలో ఉంటారు. వారు ఏదైనా చెప్పినట్లయితే అందరూ జాగ్రత్తగా వింటారు. అటువంటి వాళ్ళు భేదాన్ని బోధిస్తూ ఉంటారు,
భేదాన్ని బోధిస్తారు. సో చాలా చిత్రంగా ఉంటుంది. దాని మీద పెద్ద ఉద్యమాలు, భేదం ప్రధానంగా ఉద్యమాలు చేయటం, ఆ ఉద్యమాలకు మతాధికారులు, మతాన్ని బోధించేటువంటి ఆధ్యాత్మిక గురువులు దానికి సపోర్ట్ చేయటం అలా ఉంటుంది. ఉదాహరణకు దేవాలయంలోకి పురుషులు వెళ్ళడం, స్త్రీలు వెళ్ళడం అనే ఇష్యూ మీద సుప్రీంకోర్టు రూలింగ్ ఒకటి వచ్చింది. దాని మీద పెద్ద గోళ ఒకటి నడుస్తుంది. చాలా సింపుల్ అది. వీళ్ళు భేదాన్ని చూస్తున్నారు, సుప్రీంకోర్టు భేదం కాదురా ఏకత్వాన్ని చూడమని చెప్పింది. వెరీ సింపుల్. ఈ మాట ఇక్కడ చెప్పాను. ఎందుకంటే మీరు నన్ను వదిలిపెడతారని, నేను ఇంటికి వెళ్ళి భిక్ష చేయగలుగుతానని ఒక ధైర్యంతో చెప్పాను మీకు. మీరు కూడా పట్టు కొడతారంటే చెప్పి ఉండేవాడిని కాదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏకత్వాన్ని దర్శించింది. అరే అందరూ ఒకటేరా? దీంట్లో దేవాలయంలోకి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? హైజీన్ ఉండాలి. అందరికీ ఉండాలి హైజీన్. హైజీన్ అందరికీ ఉండాలండి. స్నానం చేయకుండా నేను వెళ్ళాను అనుకోండి దేవాలయానికి, నన్ను రాణిస్తారా? రానివ్వరు కదా. కాదండి, పర్సనల్ హైజీన్ ఆ దేవాలయం దగ్గర నిలబడి, గేట్ దగ్గర నిలబడి ఇంతమంది జనంలో వాళ్ళ పర్సనల్ హైజీన్ మనం ఎక్కడ చెక్ చేస్తాము అంటే, యూ లీవ్ ఇట్ టు దేర్ డిస్క్రిషన్. భక్తుల యొక్క డిస్క్రిషన్కి మీరు రుజువు పెట్టండి. మీరు అప్పీల్ చేయొచ్చు. మీరు దేవాలయం లోపలికి శుచిగా ఉన్నవారు, శుచిగా రావాలను అని మీరు ఒక అప్పీల్ పెట్టుకోవచ్చు. ఆ డిస్క్రిషన్ వాళ్ళు రుజువు పెట్టేసేయండి. తర్వాత దేవాలయంలోకి వచ్చేప్పుడు మనస్సు శుద్ధముగా, అంతఃకరణము శుద్ధముగా ఉండవలేను. అది మీరు ఎలాగా దాన్ని వెరిఫై చేయగలుగుతారు? చేయలేరు కదా. ఇదని అప్పీల్ దేవాలయంలోకి వచ్చినప్పుడు మీరు మాట్లాడవద్దు, సైలెంట్గా ఉండండి, దేవుణ్ణి స్మరించండి అని అలాగా. కొన్ని దేవాలయాల్లో అలా పెడతారు కూడా. అప్పుడు వెళ్ళేప్పుడు భగవంతుని స్మరించండి, నిశ్శబ్దముగా నుండి అంటూ ఏదో పెడతారు. అలా మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అంతేగాని కొంతమంది వెళ్ళొచ్చు, కొంతమంది వెళ్ళకూడదు అనే బేసిస్ మీద మీరు స్త్రీలను నిరాకరించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? యు కెనాట్ డూ దాట్. అలాగే ఫలానా వర్ణం వారు, ఫలానా కులం వారు వెళ్ళొచ్చు, ఫలానా కులం వారు వెళ్ళకూడదు అని ఆపొచ్చునా? మరి తప్పు కదా అది. అలా ఆపకూడదు. అలా ఆపినట్లయితే అది రాజ్యాంగ విరుద్ధము, రాజధర్మమునకు విరుద్ధము. రాజధర్మం అనేది ఒకటి ఉన్నది. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అది రాజధర్మము, దాన్ని మనం పాటించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి విరుద్ధంగా మీరు కొంతమందిని మేము రాణిస్తాము, కొంతమందిని రానివ్వము అని అననేయకూడదు. తర్వాత కొన్ని హిందూ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశము, నాన్ హిందూస్ నాట్ అలౌడ్ అని పెడతారు. అది కూడా తప్పే. అది దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ వీడికి ప్రవేశం ఉన్నది, వీడికి ప్రవేశము లేదు అని మనం వాళ్ళని చెప్పడం, అది మనం ఎందుకు చెప్పడం? అది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు నేను చర్చికి వెళ్తున్నామా? వెళ్ళట్లేదు కదా. ఒకవేళ మనం వెళ్ళామనుకోండి, నేను చాలా చర్చిలకు వెళ్ళాను, యూరోప్లోనూ అమెరికాలోనూ. అక్కడ చర్చిలోకి నేను నా డ్రెస్ చూస్తే వీడు హిందూ సన్యాసి అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో తెలియకపోవడం ఉంటుంది ఏం లేదు. నేను మామూలుగా అక్కడ తిరిగేప్పుడు కూడా ఇలాగంటి వేషంలోనే తిరిగి చొక్కా వేసుకుంటాను. సో ఇలా ధోతియే ఉంటుంది, అలాగే తిరిగేస్తూ ఉంటా. వాళ్ళు చూస్తారు, వాళ్ళు రావడానికి వీల్లేదని చెప్పరు. మనం వెళ్ళొచ్చు, అక్కడ విశ్రాంతిగా కూర్చోవచ్చు, కొద్దిసేపు సైలెంట్గా ఉంటుంది. మీరు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. మీరు ఏ ధ్యానం చేసుకుంటే చేసుకోండి. అక్కడ క్యాండిల్ ఉంటుంది, మీరు వెలిగించాలంటే వెలిగించవచ్చు. వాళ్ళు ఏమీ కాదని అనరు. కాబట్టి మనం కూడా మనకి తెలియనైనా తెలియాలైతే చూచేనా నేర్చుకోవాలి. దేవాలయాల్లోకి మీరు రావద్దు అని మనం వర్ణము, వర్గము, ప్రాంతము, లింగము, మతము ఇత్యాది భేదాలతోటి మనం చూడనే రాదు. చాలా తప్పు. అలా చూడకండిరా బాబు అని సుప్రీంకోర్టు స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ళకి చెప్తే దాని మీద కూడా మళ్ళీ పైగా విరోధమే. దానికి కూడా సుప్రీంకోర్టు చెప్పినా విరోధమే. దేనికే అంగీకారం కాదనేటువంటి ఈ రకమైన సంఘర్షణయే ప్రధానముగా కలిగిన ప్రవృత్తిని ఆధ్యాత్మిక గురువులు ప్రదర్శించుట ఎంతయూ శోచనీయము. ఓకే, నన్ను ఎవరో అడగలేదు. నన్ను అడిగితే నేను ఇలాగే చెప్తాను. నన్ను ఎందుకు అడుగుతారు? నేను అనామకుడను కదా, నన్ను అడగరు. వాళ్ళ ఎవడైనా సాహసం చేసి నన్ను అడిగితే ఇలాగే చెప్తాను. దట్ ఈస్ హౌ వేర్ థింగ్స్ స్టాండ్.
ఈ టాపిక్ ఒకటి సమాజంలో ఉంది కనుక ఇక్కడ ఏకత్వాన్ని మనసులో పెట్టుకుని నేను ఆ మాట అన్నా. కాబట్టి మనం ఏకత్వ భావనతోటి ఉండాల్సి ఉంటుంది. ద్వైత దర్శనములు భేదమును దర్శించేటువంటి వాదములు. భేదము అంటే అనేక రకాల భేదము, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు, అదే అసమ్యక్ దర్శనము. మ్యాటర్ వేరు మైండ్ వేరు, అసమ్యక్ దర్శనము. సో ఈ విధంగా ఎక్కడెక్కడైతే భేదాన్ని మీరు దర్శిస్తారో అదంతా కూడా అసమ్యక్ దర్శనంలో పడుతుంది, అంటే తప్పుడు దర్శనములు అని అర్థం. ఇప్పుడు మరి ఇక్కడ భాష సమ్యక్ దర్శనము అసమ్యక్ దర్శనము కాదుక, సాత్వికము రాజసము తామసము కదా మరి ఎలాగా అంటే, సమ్యక్ దర్శనము సాత్వికము, రాజస తామసములు అసమ్యక్ దర్శనములు, అలా మీరు విభాగం చేసుకోవాలి. రాజసం 50% అని అనుకోకూడదు. సాత్వికము సమ్యక్ దర్శనము, రాజసము తామసము రెండు కూడా అసమ్యక్ దర్శనములే. ఓకే, రాజసాని తామసాని చ, కాబట్టి రాజస తామస దర్శనములు కూడా అవే అవుతాయి, అసమ్యక్ దర్శనములుగా ఉంటాయి. ఇది న సాక్షాత్ సంసారోచ్ఛిత్తయే భవంతి. కాబట్టి ఈ రాజస తామస దర్శనములు ఏవైతే ఉన్నాయో అవి మీకు సంసారమును పోగొట్టుటకు పనికిరావు. అయితే సాక్షాత్ అనే మాట ఒకటి వేశారు, దాన్ని వ్యాఖ్యానం చేయప్పుడు మళ్ళీ మన ద్వైతాన్ని మనం నిలబెట్టుకునే ఇట్లాగా దాన్ని వ్యాఖ్యానం చేసేయకూడదు. ఇంతవరకు ద్వైత దర్శనము అసమ్యక్ దర్శనము అని ఆర్గ్యూ చేసి సాక్షాత్తు మోక్షహేతువు కాకపోయినా ద్వైత దర్శనములు కూడా ఏదో ఇటు తిప్పి అటు తిప్పి అవి కూడా మోక్షాన్ని కలిగిస్తాయని అలాగే దాన్ని నెగిటివ్గా చెప్పకూడదు. ఆ సాక్షాత్ పదాన్ని వెల్లంగొండ రామరాయ కవి గారు ఏ విధంగా వ్యాఖ్యానం చేశారు అన్నది నేను ఒకసారి చూస్తాను. ఇది తెలుగు పుస్తకం అది, ఒక్కసారి చూడండి తమ్ముడు, నేను చూస్తా. మంచిది. ఇప్పుడు చిన్నప్పుడు మనకు తెలియకుండా మనం భేద బుద్ధితో ఈశ్వరుని ఆరాధిస్తాము, నేను వేరు ఈశ్వరుడు వేరు అనే భేద బుద్ధితో ఆరాధిస్తాము. ఈశ్వరుని ఆరాధించడం వరకు బాగున్నది, కానీ ఆ భేద బుద్ధి ఏదైతే కలదో అది అజ్ఞానమే. చిన్నప్పుడు అజ్ఞానంగా ఉండడం సహజం, పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఈశ్వరుణ్ణి భేద బుద్ధితో ఆరాధించుట తగదు. భేద బుద్ధితో ఆరాధించిన కాలంలో ఈశ్వరుణ్ణి మీరు ఆరాధించారు కనుక మీ అంతఃకరణము ఆ మేరకు శుద్ధమై, అంతఃకరణము శుద్ధమవుతారగానే ఈ అంతఃకరణ శుద్ధి అనే మాటని తరచుగా వాడతారు. ఇప్పుడు పాత్ర శుద్ధి అంటే అర్థం ఏంటి? అది క్లీన్గా ఉండాలి, అంటే మురికి ఉండరాదు, అదే కదా పాత్ర శుద్ధి అంటే. అలాగే అంతఃకరణము యొక్క శుద్ధి అంటే అర్థం ఏమిటి అంటే అంతఃకరణ వికాసమే అంతఃకరణ శుద్ధి. అంతఃకరణము ఇప్పుడు లోపల ఉండే వాతావరణం శుద్ధి కావాలంటే ఏం చేయాలి? కిటికీలు తలుపులు తీస్తే అది మొత్తం హోల్ మహాకాశంతో దీనికి అనుసంధానం చేసేస్తే ఇది శుద్ధి అవుతుంది, అంతే కదా. కాబట్టి సెపరేట్గా ఉన్నంత వరకు అశుద్ధి, కలిసిపోతే శుద్ధి, అంతే కదా. అదే కదా దాని పద్ధతి. కాబట్టి అంతఃకరణమునందు నాది నేను అనే ఆ భేదబుద్ధిని పెట్టుకున్నంత వరకు అదే అశుద్ధి. ఆ భేదబుద్ధి తొలగిపోయి అంతఃకరణము వికసించుట, వికాసము అంటే అందరినీ సర్వమును తనలో కలుపుకునే విధంగా వికసించుట, ఆల్ ఈజ్ మై సెల్ఫ్ అనే ఫైనల్ వికాసం అది. అది ఎంత వికసించాలి అంటే అహం బ్రహ్మాస్మి వరకు వికసించాలి, అలా వికాసం చేసుకుంటూ పోవాలి. సెల్ఫ్ ఎక్స్పాన్షన్ అంటారు దీన్ని. సెల్ఫ్ని ఆ విధంగా ఎక్స్పాండ్ చేయగా ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి వీలు లేనంత వరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు బుడగని ఎక్స్పాండ్ చేస్తే అది ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, ఆ పైన ఉన్న హద్దులన్నీ ఛేదించేసుకుని మహాకాశంలో కలిసిపోయే వరకు ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే నేను నాది అనే పరిచ్ఛేదములను బ్రేక్ చేసి దీనికే లింగ భంగము అని పేరు పెట్టారు శాస్త్రంలో. లింగ అంటే పరిచ్ఛేదం, నాది నేను అనే పరిచ్ఛేదమునకు లింగము అని పేరు. దాన్ని బ్రేక్ చేసుకుని
సర్వము నేనే, అహం బ్రహ్మాస్మి, అంతవరకు వికాసం చెందాలి. అటువంటి వికాసము చెందుటకు దారి వేసేదే ఈశ్వరారాధన. కాబట్టి ఆ ఈశ్వరారాధనని మీరు భేదబుద్ధితో చేసినట్లయితే అది మీకు సంసార వినాశనమునకు పనికిరాదు. సంసారాన్ని మరింత నిలబెట్టేదిగా ఉంటుంది, సంసారాన్ని పటిష్టం చేసేదిగా ఉంటుంది తప్ప సంసార వినాశమునకు సుతరాము పనికిరాదు. మీరు ఇంత మాత్రం చెప్పచ్చు, మరి ఏదో ఈశ్వరారాధన చేస్తున్నాడు కదా, ఎప్పటికైనా వీడి అంతఃకరణ శుద్ధి కలిగి భవిష్యత్తులో సంసార వినాశం కలగవచ్చును అని మీరంటే సరే కానివ్వండి. కానీ భేదబుద్ధి సాక్షాత్తుగా అంటే డైరెక్ట్గా సంసార వినాశమును కలిగించలేదు. ఇప్పుడు రోగం ఉంది, రోగానికి మందు వాడుతూ ఉండండి, వాడుతూ ఉంటే మీకు కొంచెం శరీరంలో బలము అది ఏర్పడతాయి, కొంత శరీరంలో ఉండే ధాతు వైషమ్యం తగ్గుతుంది, ఆ తర్వాత క్రమంగా రోగం కూడా తగ్గిపోతుందిలేండి అని చెప్పి అని మందు ఇచ్చారనుకోండి, మీరు ఇష్టపడతారా? అలాగా అలా ఇష్టపడరు. మీకు ఏం కావాలి? రోగం పోయే మందు కావాలి, లేదా మామూలుగా మీకు ఈ మందు టానిక్ అండి, ఈ టానిక్ వేసుకుంటూ ఉండండి, టానిక్ తాగుతూ ఉంటే శరీరం దృఢమవుతుంది క్రమంగాను, ఆ తర్వాత రోగం కూడా ఎప్పటికైనా పోయే అవకాశము గలదు అని ఇస్తే మందు వేసుకుంటారా మీరు? మీకు ఏం మందు కావాలి? డైరెక్ట్గా రోగానికి పోయే మందు కావాలి. కాబట్టి ద్వైత దర్శనములో సంసారమనే రోగము పోయే ప్రసక్తియే లేదు. కాబట్టి సంసారమనే రోగమునకు సాక్షాత్తుగా పోగొట్టే మందు ఏమిటంటే అద్వైత దర్శనమే, అభేదమును దర్శించుటయే. అంచేతనే ఈశ్వరుని ఆరాధించి వాళ్ళు కూడా ఇదో ఒక మూర్తి ఎందు ఒక విగ్రహంలో మీరు ఈశ్వరుని ఆరాధించేప్పుడు కూడా మరి తెలిసి ఆరాధించాల్సి ఉంటుంది. ఇప్పుడు రామనామాన్ని బాగా స్మరించమని బోధించేటువంటి రామదాస్ స్వామి, రామదాస్ మొదలైన మహాత్ములు ఆ రామనామం గురించి రాముడి విగ్రహాన్ని గురించి ఏం చెప్పారు కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమని చెప్పారంటే రాముడి విగ్రహం ఆరాధన యొక్క సౌలభ్యం కోసం మీరు పెట్టుకున్నప్పటికీ, రామనామాన్ని ఉచ్చరించినప్పటికీ ఆ రామనామము చేత నిర్దేశించబడే రాముని విగ్రహమునందు మీ చేత ఆరాధించబడే వాస్తవమైన రాముడు మీ హృదయంలో ఆత్మారాముడై ఉన్నాడు తెలుసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. అలా తెలుసుకోవడం కోసమే ఈ నామము అవి వచ్చినవి అని చెప్తున్నారు. స్వామి రామదాస్ అయితే మీరు ఆత్మారాముడుగా రాముడిని దర్శించేటువంటి ఆ స్థితికి చేరుకునేటప్పటికీ ఇంకా విగ్రహంతో మీకు పని లేదు అని సుస్పష్టంగా చెప్పి ఉన్నారు కూడా. కాబట్టి ఆ భేద మీరు విగ్రహారాధన చేసే సందర్భంలో కూడా లేక నామ సంకీర్తనము చేసే సందర్భంలో కూడా ఏదో రూపంలో ఈశ్వరుణ్ణి ఆరాధించే ప్రతి సందర్భంలోనూ మీరు ఏం చేయాలి? అద్వైత దర్శనంతో మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించాల్సి ఉంటుంది. గాయత్రి మంత్రం ఎందుకని గొప్ప మంత్రమైనది? గాయత్రి మంత్రంతో మీరు ఏం చేస్తారు? ఎదుర్కొండా ఉండే సూర్యమండల అంతర్గతుడైన పరమేశ్వరుణ్ణి హిరణ్యగర్భుడు అంటారు, మీరు అర్ఘ్యప్రదానం ఇచ్చి ఆరాధిస్తున్నారు, అది కదా మీరు చేసేది. ఆ మంత్రం ఏమని చెప్తోంది? ఆ సూర్యుడు వేరు, నేను భక్తుణ్ణి, నేను భక్తుణ్ణి ఆ సూర్యదేవతను ఆరాధిస్తున్నాను అని చెప్తోంది ఆ మంత్రం. అలా చెప్పట్లేదు. మీరు అర్ఘ్యప్రదానం ఇచ్చే పద్ధతి చూస్తే అది భేదమా అన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న భక్తుడు అక్కడ ఉన్న దైవానికి అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాడు అంటే భేదబుద్ధితో భేదమా అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఏ మంత్రంతో మీరు అర్ఘ్యం ఇస్తున్నారో ఆ మంత్రం భేదాన్ని చెప్తుందా అభేదాన్ని చెప్తుందా? అభేదాన్ని చెప్తుంది. ధియో యోనఃప్రచోదయాత్, అంటే ఈ సూర్యభగవానులు అర్ఘ్యమునీయములను అనే సంకల్పము ఎక్కడి నుంచి పుట్టిందో అదే ఆ సూర్యభగవాను ఎందు పరమాత్మ రూపంగా గలదు. సూర్యభగవానులను ఎందు ఉన్న పరమాత్మయే నా హృదయంలో ఈ సంకల్పములో మూలంలో ఉన్నాడు అని మీరు అంటే ఆత్మరూపంగా ఉన్నట్లు అర్థం. సో సంకల్పముల యొక్క ఉద్గమ స్థానము ఆత్మ చైతన్యమే. కాబట్టి గాయత్రి మంత్రం మీరు జపం చేస్తూ మీరు భేదబుద్ధిని బోధిస్తుందా అభేదబుద్ధిని బోధిస్తుందా? అది అభేదబుద్ధిని ఏ సందర్భంలో బోధిస్తోంది? ఏ సందర్భంలోనైతే మీరు విగ్రహారాధనలాగా భేదమును కనపట్టే విధంగా మీరు ఆరాధిస్తున్నారో అదే సందర్భంలో ఈ భేదము సరికాదు అని చెప్తుందా లేదా? కాబట్టి ఆ గాయత్రీ మంత్రం యొక్క స్పిరిట్ని అందుకుని మీరు ప్రతిసారి ఈశ్వరుని ఆరాధించే ప్రతిసారి
ఐశ్వరుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, లేకపోతే శివుడు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, ప్రతిసారి మీరు అభేద రూపంగానే ఆరాధించాలి. ఇప్పుడు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటే ఇప్పుడు దేవుడు మీకు బయట ఉందా, మీ లోపల ఉందా? మీ లోపల ఉన్నట్లయితే మీ లోపల భేదంగా ఉందా అభేదంగా ఉందా? మళ్ళీ యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత. తుష్టి అంటే భోజనం చేస్తే కలిగే సంతోషము, లేకపోతే మీరు కోరుకున్నది లభించినట్లయితే కలిగేటువంటి సంతోషము, దాన్ని తుష్టి అంటారు. ఆ తుష్టి తుష్టు సంతోషము రెండు ఒకటే. ఆ సంతోషము, ఆ సంతోషము మీరా లేకపోతే మీకంటే భిన్నమైన దేవతయా, ఏమనుకుంటున్నారు మీరు? ఆ సంతోషం మీరా లేకపోతే మీకంటే భిన్నమైన దేవతయా? మీరే, మీరే సంతోషం మీరే. మరి ఆ సంతోష రూపంగా అమ్మవారు ఉంది అంటే ఇప్పుడు అమ్మవారికి మీకు అభేదమా భేదమా? ఇప్పుడు సిగ్గుపడ్డారండి, ఏదో సందర్భంలో సిగ్గుపడ్డారండి, ఆ సిగ్గు మీరా మీకంటే భిన్నమైన ఏదైనా మరొకట? మీరే కదా సిగ్గు. మరి యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత అంటే అర్థమేంటి? భేదం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి భేద ధృతి రూపేణ సంస్థిత. మీరు ధైర్యాన్ని కలిగి ఉన్నారు, ధైర్యం మీరా ఇతరమా? మీరే. మరైతే యాదేవి సర్వభూతేషు ధృతి రూపేణ సంస్థిత అన్నప్పుడు నమస్తస్యై, ఆ దేవతకు నమస్కారము అని చెప్పినప్పుడు ఆ నమస్కారము అనే మాటలో భేదము గోచరిస్తూ ఉన్నప్పటికీ వాస్తవంలో భేదము లేదు. దీన్నే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటారు. కాబట్టి డైవర్సిటీ కానవస్తున్నప్పటికీ యూనిటీ సత్యము అని దర్శించవలేము. మేము అలా దర్శించాం, డైవర్సిటీ కానవస్తుంది కనుక డైవర్సిటీయే మేము సత్యంగా స్వీకరిస్తాము అంటే మీరు, మీ స్వీకారము అసమ్యక్ అవుతుంది, తప్పు అవుతుంది. మంచిది. ఇంతవరకు అద్వైతం చెప్పాం, ఇప్పుడు ద్వైతం చెప్పబోతున్నాం. అద్వైతాన్ని స్తుతిస్తూ చెప్పాను, ప్రశంసిస్తూ చెప్పాను, ద్వైతాన్ని ఖండిస్తూ చెప్తాను. రెండో ఒకటే అవుతుందిగా. సాత్విక జ్ఞానము ఉపాధేయము, మీరు దాన్ని స్వీకరించి సంపాదించుకోవాలి. రాజస జ్ఞానము హేయము, హేయము అంటే తిట్టడం కాదండి, ఊహాక్ త్యాగే, విడిచిపెట్టదగ్గది అని చెప్పబోతున్నా. కాబట్టి ఇంతవరకు చెప్పిందే మళ్ళీ శ్లోకం మార్చి చెప్పబోతున్నా. ఓకే, ఈ శ్లోకము మీరు మనస్సులో పెట్టుకోండి, దీన్ని బుద్ధిలో పెట్టుకోండి. అందాం ఒకసారి. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమేక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం బుద్ధి సాత్వికం పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథక్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఇంకా రాజస జ్ఞానము, ఈ రాజస జ్ఞానము అంటే దీన్ని ఇంగ్లీష్లో దీనికి అనువాదం ఎలా చేయొచ్చు అంటే ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అని అనువాదం చేయొచ్చు. ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అనేది ఒకటి ఉన్నది, అంటే మీ ఆలోచనలో ఖండితమైన ధోర ఖండితముగా ఆలోచించుట, దాన్ని రాజస జ్ఞానము అంట. జ్ఞానం అంటే తెలియట. సో సర్వమును ఖండితముగా తెలుసుకుంట. పృథక్త్వేన, పృథక్ పృథక్ పృథక్, వేరు వేరు వేరు, ఖండిత జ్ఞానము. నేను ఒకసారి ఒక గృహస్థింటికి భోజనానికి వెళ్ళాను చిన్నతనంలో. వెళ్ళినప్పుడు వాళ్ళ అల్లుడు వచ్చాడు, అదే రైలుకి దిగి అల్లుడు వచ్చాడు, అదే రైలుకి దిగి నేను వెళ్ళాను. మేము పక్క భోజనం ఇద్దరం కూర్చుని భోజనం చేస్తున్నాం. నాకు పొడన్నం, అల్లుడికి వేడన్నం వడ్డించారు ఆ అమ్మగారు. దీన్ని ఏమంటారు? పృథక్ అంటారు. వంటకి ఏమని అడుగుతారంటే పృథక్ పాకము అని పాకశుద్ధానికి ముందు పృథక్ వేస్తారు. కాబట్టి నాకు వడ్డించింది ఏమిటి? పొడన్నం, అంటే మధ్యాహ్నం పొడన్నం కొంత మిగిలిపోయింది, అది పారయ్యారు కదా, పారయ్యారు కదా, దాన్ని వాడుకుంటారు. అల్లుడికి వేస్తే ఆయనకి మనస్సుకి కష్టం కలగచ్చు. నేను ఏదో బ్రహ్మచారిగా వెళ్ళాను కాబట్టి నాకు పెట్టేస్తే నేను తినేస్తా, చిన్నపిల్లవాడిని కదా,
కాబట్టి నాకు వడ్డించేశారు. తర్వాత ఇంకొంచెం అన్నం కావాల్సి వస్తే ఈసారి గొడన్నం ఖర్చు అయిపోయింది కాబట్టి వేడన్నం వేశారు. ఆవిడికి మాత్రం వేడన్నం వడ్డించారు. సో మిగతావన్నీ సమానమే. కాబట్టి పృథక్ పృథక్ పాకము, పృథక్ 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 అలా చేశారు. దాన్ని సమర్థిస్తూ నేను మాట్లాడాను. కానీ అలా చేయవచ్చునా? చేయకూడదు కదా, చేయకూడదు. పృథక్ ఉండకూడదు, భేద దృష్టి ఉండకూడదు. సో మనం ఇప్పుడు మీరు చూడండి, మీకు నేను పృథక్త్వేన భేద దృష్టి ఎలా ఉండదో చూడండి. ఇప్పుడు జీవితంలో మనం ఎలా ఉంటామంటే, శరీరానికి అనారోగ్యం చేసిందనుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి పరిగెడతారు. ఏమండి, సరే డాక్టర్ ఏదో మందిస్తారు, వేసుకొని వచ్చేస్తారు. మీరు మనస్సు యొక్క అనారోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనస్సుకి అనారోగ్యం ఉంటుంది కదా. మనస్సుకి అనారోగ్యం ఏమిటి? రాగద్వేషములు, అసూయ, సో ఇటువంటివి, ద్వేషము, క్రోధము, తాపము, ఇత్యాదులు మనస్సుకి అనారోగ్యాలు కదా. వాటి గురించి పట్టించుకోరు ఎందుకని అంటే, అర్థం ఏమిటి, మీరేం చేశారన్నమాట, జీవితాన్ని ముక్కలు చేశారు. ఒక ముక్క దేహము, ఇంకో ముక్క మనస్సు, మరో ముక్క దేవుడు, ఆత్మ దేవుడు, ఇలా ముక్కల కింద చేసి పెట్టారు. ఏమండి, ఈ దేహం అనే ముక్క అది పృథక్. దానికి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. మనస్సుకి వ్యాధి ఉన్నది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. ఒకవేళ మనస్సుకే వ్యాధి, ఆధి అంటారు, దేహానికి వచ్చేదాన్ని వ్యాధి అంటారు, మనస్సుకు వచ్చేది ఆధి. ఒకవేళ ఆధి వచ్చిందనుకోండి, ఆధి వస్తే ఇంకొకళ్ళ దగ్గరికి ఎక్కడికో పరిగెడతారు, ఎక్కడికో ఇంకో లోటుకు పరిగెడతారు, వాడి సందర్భాన్ని బట్టి. అమెరికా లాంటి చోట అయితే సైకియాట్రిస్ట్ దగ్గరికి పరిగెడతారు. ఇండియాలో ఇంకా సైకియాట్రీ అంత పాపులర్ కాలేదు. ఇక్కడ ఏం చేస్తారంటే, ఈ జాతకాల వాళ్ళ దగ్గరకో వాళ్ళ దగ్గరకో పరిగెడతారు. జాతకాల వాళ్ళు వాళ్ళు ఏమన్నా విద్వాంసులు అనుకుంటున్నారా మీరు? విద్వాంసులు అనుకుంటున్నారా మీరు? వాళ్ళ విద్వత్ ఏమిటో నన్ను అడగండి, నేను చెప్తా. ఇప్పుడు అక్కడ కూర్చుని ఉన్నారు సజ్జనులు, ఆయన విద్వాంసులు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమ. విద్వాంసులు ఎవరో నన్ను అడగండి, నేను చెప్తా. సో ఏదో నాలుగు పడికట్టు పదాలు నేర్చుకుని దాని ఆ నేర్చుకోవడానికి కూడా పదిహేను పట్టింది. ఇది శుక్రుడు శని కేసు చూశాడు, శని గురువు కేసు చూశాడు అనడానికి పదేళ్ళు పట్టింది వీడికి. పదేళ్ళ ట్రైనింగ్లో ఆ చిరట పలుకులు నేర్చాడు విద్వాంసుడా. వాడి దగ్గరికి పడిగెడతారు. మీ మనస్సుకి ఏదైనా చింతలు బెంగలు ఉంటే జాతకాల వాళ్ళు మీ బెంగలను వాళ్ళే నెరవేరుస్తారు. కాబట్టి జాతకాల వాళ్ళ దగ్గర పడిగెడతారు. మీ దేహానికి అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? జాతకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అట్లీస్ట్ కొంత ఏకత్వం వచ్చింది. అది కూడా జాతకాల వాడి దగ్గరికి వెళ్తే కొంత ఏకత్వం వచ్చింది కదా. తర్వాత దేవుడి దగ్గర అనేప్పటికీ మీరేమో దేవాలయాలకు, లేకపోతే ధర్మగురువులు, ఆధ్యాత్మిక గురువులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పరిగెడతారు. అంటే మీరు ఇప్పుడు జీవితాన్ని మూడు ముక్కలు చేసి పెట్టుకున్నారు, భౌతికము, మానసికము, ఆధ్యాత్మికము అని మూడు ముక్కలు చేశారా లేదా? ఈ మూడు ముక్కలు అసలు ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? అది కరెక్టా? తప్పు. అవి మూడు కంపార్ట్మెంట్లు, ఇంగ్లీష్లో వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ అంటారు. ఇది ఇదే అది అదే. అప్పుడు అలా ముక్కల కింద ఉన్నట్లయితే మీరు చేస్తున్న పని కరెక్టే. కానీ ముక్కలు కావాలి. మీ మనస్సులో ఉండే దోషములు దేహానికి వ్యాధులను కలిగిస్తాయి. దేహానికి వ్యాధి వస్తే మనస్సు చెడిపోతుంది. దేహానికి వ్యాధి వస్తే మనస్సుకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది మనస్సు. పెర్సిస్టెంట్గా ఒక వ్యాధి ఉందనుకోండి, అదే ఒక స్వామీజీ ఉండేవారు, ఆయనకి ఏదో పెద్ద శరీరానికి పెద్ద వ్యాధి అంటే చాలా ఇబ్బంది కలిగించే వ్యాధి వచ్చినది. ఆ వ్యాధి అలా కొనసాగిపోతుంది, మంత్స్ టుగెదర్ కొనసాగిపోతుంది. అయితే ఆయన ఈ వ్యాధి లాగా విధులు పెట్టకుండా నన్ను పీడిస్తోంది అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ సంగతి ఆయనకి తెలియదు, డాక్టర్కి తెలుస్తుంది. డాక్టర్కి డిప్రెషన్ ఇది అది ఒక దానికి ఫిజికల్ కాంపొనెంట్స్ కొన్ని ఉంటాయి, ఫిజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంతో డాక్టరు కానీ స్వామీజీ డిప్రెషన్లోకి వెళ్ళారంటే అది చెప్పడానికి వినడానికి బాగుండదు అని డాక్టర్ గారి అభిప్రాయం. నన్ను రహస్యంగా పిలిచి అడిగారు,
ఫ్యామిలీ డిప్రెషన్లోకి వెళ్ళినట్టున్నారు ఆయన, డిప్రెషన్కి నేను మందు వచ్చినాను. నేను అన్నాను, ఇవ్వండి, ఇది ఎక్కడ ప్రారంభం అండి? స్వామీలు డిప్రెషన్లోకి వెళ్ళకూడదా ఏమి? స్వామీలకి రోగం రాగాలేంది, డిప్రెషన్ రాకూడదని ఎక్కడున్నది? ప్రవర్తన ఎలా వచ్చు డిప్రెషన్? శరీరంలో పీడ నిరంతరంగా ఉన్నప్పుడు ఆ శరీరం యొక్క ప్రభావం మనస్సు మీద పడుతుంది. ఆయనకి డిప్రెషన్ యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్ ఇవ్వండి, ఆయనకి కొంచెం విశ్రాంతిగా ఉండగలుగుతాను. ఎందుకంటే రోగం తగ్గడానికి కొంత టైం పడుతుంది, ఈ లోపల మనస్సు కొంత శాంతి కావాలి కదా, కాబట్టి యాంటీ డిప్రెషన్ ఇవ్వండి అని నేను చెప్తే అప్పుడు ఇచ్చారు. కానీ ఆయనకి చెప్పకండి అని ఆయనకి చెప్పకుండా యాంటీ డిప్రెషన్ ఇచ్చారు. అంటే మనం జీవితాన్ని అలా ఎన్ని ముక్కల కింద చేసి పెట్టుకున్నాము. మీకు ఏమన్నా నా పాయింట్ అర్థమైందా? నేనేదో స్వామీజీ గురించి చెప్పట్లేదు, మీరు జీవితాన్ని ముక్కల కింద చేసి పెట్టుకున్నారు. మీ దేహంలో అనారోగ్యం ఉంటే మీ మనస్సు అడ్వర్స్లీ ఎఫెక్ట్ అవుతుంది, మనస్సుకి ఆది నిర్మాణం అవుతుంది. మీ మనస్సులో దోషం ఉన్నట్లయితే దేహంలో వ్యాధి నిర్మాణం అవుతుంది. మీరు చిరునవ్వుతో ఉత్సాహంగా ఉల్లాసంగా పెద్ద మనస్సుతో ఔదార్యంతో పెద్ద మనస్సు ఉండాలి. అరే నలుగురికి పెడితే కానీ మనం తినద్దురా అనేంత పెద్ద మనస్సు మీరు పెట్టుకుని అందరినీ ప్రేమిస్తూ మిమ్మల్ని తిట్టేవాళ్ళు కూడా మీరు ప్రేమిస్తూ విశాలమైన హృదయంతో ఔదార్యంతో మీరు జీవించి చూడండి, మీకు అసలు రోగాలు రావు. ఎందుకంటే ఫిజికల్ అండ్ సైకలాజికల్. ఇప్పుడు నేను చెప్పాను మీ అంతఃకరణ శుద్ధి, అది స్పిరిచువల్. మీరు ఉదారంగా ఉండండి, నేను నాది అనే మాటను పక్కన పెట్టండి. మీకు మీరు ఆరాధించే దేవుడికి భేదం లేదు, ఆ దేవుడు మీందే ఉన్నాడు తెలుసుకోండి, అది స్పిరిచువల్. స్పిరిచువల్ ఇటువంటి దాని ప్రభావం మీకు మనస్సు మీద ఉండదు. మరి స్పిరిచువల్ ప్రభావం మనస్సు మీద ఉంటుంది. మనస్సు మీద ప్రభావం పడి మనస్సు శుద్ధమైపోతే దేహం ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. సరే, మొత్తానికి ప్రారంభం అనేది ఒకటి ఉంటుంది, వయస్సు ప్రారంభము, తర్వాత దేహం యొక్క ధర్మము, మరణ ధర్మము గల మరణం అనే ధర్మము గలది కనుక దేహానికి ఏదో సమస్య వస్తుంది, అది పడిపోతుంది. అది మీరు స్పిరిచువల్గా గ్రో అయితే ఇంక దేహం పడిపోదని నేనేం చెప్పట్లేదు, అలాంటి బ్లఫ్స్ నేనేం చెప్పట్లేదు. దేహం ఎప్పటికైనా పడిపోయిందే. కొంతమంది అలా బ్లఫ్ చేస్తారు. ఒక ఆయన ఇక్కడికి వచ్చేసారు, అయ్యా దయచేసి నేను కూర్చో వేసి కూర్చోబెట్టాను. ఆయన వీళ్ళందరినీ ఉద్దేశించి నాకు 121వ సంవత్సరం నడుస్తుందని చెప్పారు. ఇక్కడే ఎందుకు అలా చెప్పడం? ఎందుకండి? ఆయన నాకంటే కొంచెం పెద్దవారుగా ఉన్నారు. మహా అయితే 75, నాకు 121వ సంవత్సరం నడుస్తుందని చెప్పారు ఆయన. సరే పాపం మన విద్యార్థులు విని ఊరుకున్నారు, ఇక్కడ చెప్పారు కాబట్టి విని ఊరుకున్నారు. మరోవారు చెప్తే చప్పట్లు కొట్టేవారు. ఇక్కడ మిమ్మల్ని నేను కొంచెం చెడగొట్టి పెట్టాను కనుక మీరు విని సరే పొద్దు పెద్ద చెప్పారు దీనికోసమే నవ్వులవి ఊరుకున్నారు. నేను మిమ్మల్ని ఆ రకంగా చెప్పి పెట్టాను కనుక అదే బయట అయితే చప్పట్లు కొట్టి ఊరేగిస్తారు ఆయన్ని. పీపుల్ ఆర్ క్రెడ్యులస్ అండ్ గల్లిబుల్. అంటే ఏది చెప్పినా నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. ఆలోచించడం మానేసి ఎంతకాలం అయిందిరా నాయన అంటే 30 ఏళ్ళు అయిందండి నేను ఆలోచించి. ఈ మధ్యకాలంలో ఆలోచిస్తే ఒట్టు కాబట్టి భేద కాబట్టి అలాగే ఫ్రాగ్మెంట్ చేయకూడదు. దేహము మనస్సు ఆత్మ మీరు ఫ్రాగ్మెంట్ చేయకూడదు. ఆత్మస్వరూపము యొక్క విచారం చేయటం ద్వారా మనస్సు ప్రభావితమవుతుంది, శుద్ధమవుతుంది. మనశ్శుద్ధి వలన దేహం ఆరోగ్యంగా ఉంటుంది. రెండు మూడు కలిసి ఉంటాయి. మీరు మూడింటిని కలిపి నిర్వాహం చేయాలి తప్ప మూడింటిని ముక్కలు చేసి నిర్వాహం చేయడానికి వీల్లేదు. సరే, అక్కడ వైపు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్తారు కాబట్టి ఆ ఫ్రాగ్మెంటేషన్. సో మనం ఎలాగంటే ఎటువంటి జీవన విధానాన్ని మనం తయారు చేసుకోవాలంటే ఏ జీవన విధానంలో అయితే దేహము మనస్సు ఆత్మ అనే భేదము సమసిపోయినదో, స్పిరిచువల్ విషన్ ఇట్ ఇంపాక్ట్స్ ద మైండ్ విచ్ మేక్స్ ది బాడీ హెల్తీ అనేటువంటి ఒక సమగ్రతని మీరు సంపాదించినారో అటువంటి జ్ఞానమును మీరు కలిగి ఉండాలి, అటువంటి జీవన శైలిని కలిగి ఉండాలి తప్ప ఇలా ముక్కలు ముక్కలు కింద పెట్టుకోకూడదు అదొకటి గమనించాలి. తర్వాత
వైయక్తిక జీవనము కౌటుంబిక కుటుంబంలో జీవనం కుటుంబ జీవనము వ్యక్తిగత జీవనము రెండింటికి మధ్యన భేదం ఉందనుకోండి సపోజ్ అప్పుడు ఇంట్లో వాళ్ళు మనస్సు కష్టపెట్టుకుంటారు కదా మీకు ఆ తేడా ఏమైనా అర్థమైందా కాబట్టి కుటుంబంలో నా జీవనం ఎట్టిదియో వ్యక్తిగతము కూడా నా జీవనం అట్టిదియే అన్నట్లుంటే అది పవిత్రత అవుతుందా లేకపోతే వ్యక్తిగత జీవనం వేరు కుటుంబ జీవనం వేరు అంటే పవిత్రతగా ఉంటుందా అలా ఉండకూడదు కదా అలాగే సోషల్ లైఫ్ దాన్ని పబ్లిక్ లైఫ్ అంటారు పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ రెండు విడివిడిగా పెట్టుకున్నాడు అనుకోండి అది మంచియా మంచియా లేక మై లైఫ్ ఇస్ అన్ ఓపెన్ బుక్ దీంట్లో ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ ఇన్ని లేవండి ఓపెన్ బుక్ ఇట్ ఈస్ అండ్ యు బీ ఓపెన్ అబౌట్ ఇట్ అండ్ అది ఏది మంచిది అంటారు ఇప్పుడు దీంట్లో కాబట్టి ప్రైవేట్ లైఫ్ వర్సెస్ పబ్లిక్ లైఫ్ అని డివైడ్ చేసుకోవటము చాలా తప్పది అసలు ఆ డివిజన్ చాలా తప్పు మీకు ఇంకొక డివిజన్ అంటే మనుషులు తమ జీవితములలో ఈ రకమైన ముక్కలు చేసుకుని పెట్టుకుని ఉండబట్టియే సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు సమస్య పుట్టాక దానికేమో వీణో వాణ్ణి పట్టుకుని ఒక అజ్ఞానిని ఒక మూర్ఖుణ్ణి పట్టుకుని వీడు ఆ సమస్య నుంచి పెట్టుకుదామని చూస్తాడే తప్ప ఆ సమస్యకు మూలం తెలుసుకుని తన సమస్యకు తానే పరిష్కారం చేసుకోవాలి అనే మౌలికమైన జ్ఞానము లేకపోవుట ఎంతయో శోచనీయము కదా ఇప్పుడు మీకు నేను ఒక సంగతి చెప్తానండి ఒక ఆయన బిజినెస్ మ్యాన్ భార్యతోటి ఆయనకి విభేదం వచ్చింది భార్యతో కొట్లాడారు భార్యతో కొట్లాడి వచ్చినప్పుడు జనులు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారు మ్యారేజ్ కౌన్సిలర్ అని ఉంటాడు అక్కడికి పోతారు అమెరికాలోనూ అక్కడ ఉంటాయి ఇండియాలో తక్కువ ఈ మధ్యన ఇక్కడ కూడా వస్తూ ఉన్నాయి మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి పోతారు ఒక ఆయన మ్యారేజ్ కౌన్సిలరు నా దగ్గరికి వచ్చారు నాకు ఇప్పటికీ గుర్తు లోపల కూర్చుంటే కూర్చుంటే తలుపు పెట్టి లోపల సార్ ఐ వాంట్ టు మీట్ యు ప్లీజ్ కమ్ వెల్కమ్ కూర్చున్నారు నాకు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఒక కుతూహలం ఉంటుంది ఆయన రావడం నాకు వివాహంలో చాలా ఇబ్బందిగా ఉండండి భార్యతో కొంచెం సమస్య ఉంది మీరు సలహా ఎలా చూస్తారు ఈ సమస్యను మీరు ఏ విధంగా దర్శిస్తారు అని అడిగారు నా అభిప్రాయం నేను చెప్పి ఇంతకీ మీ ప్రొఫెషన్ ఏమిటి అని అడిగాను అంటే నేను మ్యారేజ్ కౌన్సిలర్ని అని చెప్పాడు నేను ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ఒక్కొక్క కౌన్సిలర్ సెషన్కి ఆయన $500 అంటూ ఛార్జ్ చేస్తారు హీ మేక్స్ గుడ్ మనీ అండ్ పేస్ ట్యాక్సెస్ ట్యాక్సులు కూడా పే చేస్తారు అక్కడ సో ఆయన హీజ్ ఎ గుడ్ ప్రొఫెషన్ ఆయన ఆఫీసు అది ఉంది మన్హాటన్లో ఉంది ఆఫీసు సో భార్యతో ఆయనకి ఆయన చెప్పారు అందరూ నా దగ్గరికి వస్తారండి నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియక మీ దగ్గరికి వచ్చాను నేను చెప్పాను చూడు నువ్వు బిజినెస్ మ్యాన్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో బిజినెస్ ప్రైవేట్ బిజినెస్ నువ్వు బిజినెస్ మ్యాన్వి నీ బిజినెస్ లైఫ్ మ్యారీడ్ లైఫ్ ఈ రెండు భిన్నముగా నువ్వు దర్శిస్తున్నావా ఒక్కటిగా దర్శిస్తున్నావా అని అడిగాను అతను కూడా సైకాలజిస్ట్ కదా చదువుకున్నవాడు కదా వీళ్ళు మూర్ఖులు చదువుకోని వాడితో నువ్వేం మాట్లాడతారండి చదువుకున్నవాడితో మాట్లాడతారు కానీ సో ఏ చదువు లేకుండా వివేకం లేకుండా ఏదో కొన్ని అంధవిశ్వాసములను సూపర్స్టిషన్స్ను పట్టుకుని వేలాడుతూ వాటినే కోట్ చేసుకుంటూ మాట్లాడేవాడితో మీరేం మాట్లాడతారు ఏం మాట్లాడేవాడికి ఒక దండం పెట్టిన ఆయన అని ఒక దండం పెట్టి మీకు జాతనైతే దక్షిణ కూడా ఇచ్చి అక్కడి నుండి అవతలకు పోతే సరిపోతుంది ఆయన చదువుకున్నవాడు ఈజ్ బిజినెస్ చదువును బిజినెస్ కింద పెట్టుకుని నడిపించుకుంటున్నాడు నేను అన్నాను మీరు నాకు ఫెయిల్గా చెప్పండి ఫెయిల్గా బిజినెస్ లైఫ్ వర్సెస్ ఫ్యామిలీ లైఫ్ ఈ రెండింటినీ మీరు ఫ్రాగ్మెంట్ చేసి చూసారా లేదా మీరు కరెక్ట్గా చెప్పండి నాకు అంటే ఆయన అన్నారు అసలు ఇలాంటి ప్రశ్న నేను ఎప్పుడూ వినలేదండి నా అభిప్రాయంలో బిజినెస్ లైఫ్ సెపరేట్ ఫ్రమ్ ఫ్యామిలీ లైఫ్ అన్నది ఇంటి దగ్గర ఉంటుంది బిజినెస్ లైఫ్ అన్నది ఆఫీసులో ఉంటుంది దే ఆర్ సెపరేట్ నేను అన్నాను మీ వివాహ జీవితంలో వచ్చిన చింతలకు ఈ థింకింగ్ కారణము
అది ఎలాగా అంటే బిజినెస్ లైఫ్లో మీరు ఎలా ఉంటారు అంటే చాలా రూత్లెస్గా ఉంటారు, చాలా స్వార్థపరంగా ఉంటారు. మనం చేసే సర్వీస్కి ఒక రూపాయి ఒక డాలర్ ఎక్కువైనా వసూలు చేయాలి కానీ తక్కువ వసూలు చేయడానికి వీలు ఉండదు. దీన్ని రూత్లెస్ అంటారు. చాలా కర్కోటకంగా ఉంటారు మీరు బిజినెస్ లైఫ్లో. ఎస్ సార్ నో ఎస్, కానీ ఇంటి దగ్గర అలా ఉండనండి, అలా ఉండనండి మీరు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు అన్కాన్షియస్గా. ఆ బిజినెస్ లైఫ్ యాటిట్యూడ్ మీరు భార్య ఏడలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక రూల్ ఉంది, తెలుగులో సామెత ఉంది, సైకాలజీలో ఒక రూల్ ఉంది. సైకాలజీలో రూల్ ఏమిటంటే, వెన్ యూఆర్ రూట్లెస్ ఇన్ ది బిజినెస్ యూ కెనాట్ బి అదర్వైజ్ అట్ హోమ్, విల్ బి రూట్లెస్ అట్ హోమ్ ఆల్సో. అయితే బిజినెస్లో ఉండే రూట్లెస్ని యొక్క లక్షణం ఒకలా ఉంటుంది, అంటే వాడి దగ్గర ప్రతి పైసా కూడా విడిచిపెట్టకుండా వసూలు చేస్తారు. అమెరికాలో అలా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు $3.27 ఉందనుకోండి, $3.27 ఒక కాఫీకో కనుక మీరు ఇవ్వాలి, మీరు $3 ఇచ్చి క్వార్టర్ అంటే 25 సెంట్స్ ఇస్తే ఇంకా అమ్మాయి వికేష్ చూస్తూ ఉంటుంది, ఇంకా 2 సెంట్స్ రాలేదని. సెంట్ అంటే డాలర్లో 100 ఉంటూ ఇంకా 2 సెంట్స్ రావాలి. ఆ 2 సెంట్స్ క్యాష్ బాక్స్లో వెయ్యాలి, ఓ బటన్ నొక్కాలి, అప్పుడు టకటకటక బిల్లు వస్తుంది. ఆ బిల్లు మీ చేతిలో పెట్టి థ్యాంక్ యూ సార్ అనాలి. అప్పటికి కానీ ఆవిడ పని పూర్తి కాదు. ఆ పని పూర్తి కాకపోతే ఇంకో కస్టమర్ని హ్యాండిల్ చేయటం కుదరదు. అందరూ వెనకాల వెయిట్ చేస్తున్నారు, ఆవిడ మీకేసి చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటుంది. అది అక్కడ స్టాల్ అయిపోయి ఉంటుంది. ఇండియాలో అయితే ఆ పర్వాలేదు వెళ్ళండి అని చెప్పేసి ఇంకొకటి పిలుస్తారు, అక్కడ అమెరికాలో కుదరదు అలాగా. 2 సెంట్స్ నా దగ్గర లేవని అంటే మరి యూ హ్యావ్ టు సెటిల్ ఇట్. 1 సెంట్ ఉందండి అన్నాడు వీడు. నేను ఇలాంటివన్నీ పరిశీలిస్తూ ఉంటాను. 1 సెంట్ ఉందంటే ఆ 1 సెంటు తీసుకుని దాన్ని ఆవిడ ఏం చేసిందంటే తన జేబులోంచి 1 సెంట్ తీసి అతని చేతికి ఇచ్చింది. పోనీ గల్లాపెట్లో వేయచ్చు కదా, వేయడం అతని చేతికి ఇచ్చింది. అతను థ్యాంక్ యూ అని చెప్పి ఆ సెంట్ మళ్ళీ ఆవిడ చేతికి ఇచ్చి గల్లాపెట్లో వేసి అప్పుడు బటన్ నొక్కింది. అప్పటికి ట్రాన్సాక్షన్ పూర్తయింది. దే ఆర్ వెరీ 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 క్లియర్ అబౌట్ ఇట్. ఆ బిజినెస్ సెన్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఇలాగే చేస్తున్నారు ఆ బిజినెస్, అవును అలాగే చేస్తున్నాం. ఇంటి దగ్గర కూడా మీరు అలాగే ఉంటారు, కాదు మీ ఇంటి దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉంటారు అంతే అని మీకు అనిపిస్తుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఈజ్ హౌ యూ విల్ ఫంక్షన్ ఎట్ హోమ్ ఆల్సో, బికాస్ ద ఫ్రాగ్మెంటేషన్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, బిజినెస్ ప్లేస్లో ప్రేమగా ఉదారంగా ఉండాలి, అప్పుడు ఇంటి దగ్గర కూడా మీరు అలాగే ఉండగలుగుతారు. మీరు ప్రేమగా ఉండండి, కాదండి మరి ఆవిడ ప్రేమ చూపించట్లేదు, ఆవిడ చూపించారో మానేరో మీరు చూపించండి. ఆవిడ ప్రేమ చూపించాలా మానేలా అన్నది ఆవిడ అభీష్టం. మీరు ప్రేమగా ఉండండి, పేషెన్స్ తోటి మీరు ప్రేమగా ఉండండి. రెండు ఈ విభాగాన్ని ముందు తీసిపారేయండి. ఈ డిఫరెన్స్, ఈ బ్రేక్ సెపరేట్ టేక్ ఇట్ అవే. లైఫ్ను అలా 2 ముక్కల కింద పెట్టద్దు. ఒకటే లైఫ్, ఇన్ని లైఫ్లు లేవు కాబట్టి దాని ఆ పృథక్త్వం వద్దు. లైఫ్ ఈజ్ వన్ అండ్ యూ షుడ్ బి మ్యాగ్నానిమస్ ఇన్ లైఫ్. జీవితంలో మీరు ఉదారంగా ఉండాలి. బిజినెస్ ప్లేస్లో ఉదారంగా ఉండండి. అంటే నా అభిప్రాయం మీరు బిజినెస్ నష్టపోమని నేను చెప్పట్లా, మీరు బిజినెస్ ప్లేస్లో ఉదారంగా ఉండండి, రూత్లెస్గా ఉండద్దు, ప్రేమగా ఉండండి. ఇంటి దగ్గర కూడా మీరు అలాగే ఉండండి. మీరు ఆమె మీద కంప్లైంట్ చేయొద్దు, నేను మీ మీద కంప్లైంట్ చేస్తున్నా. ఇట్ ఈస్ దెర్ ఇస్ టైమ్ టు రిట్రీవ్. మీరు వెంటనే రిట్రీవ్ చేయండి. మీరు ఇలాగే రూత్లెస్గా ఉంటే సూన్ యూ విల్ గో టు ఏ డివోర్స్ కోర్ట్ అని నేను చెప్పాను. ఆయన అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి అలాగా బిజినెస్ లైఫ్ వేరు, ఫ్యామిలీ లైఫ్ వేరు అని అలా ముక్కలు చేసుకుని చూడడం తప్పది. దాన్ని ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అంటారు. తర్వాత పృథక్వేన మీకు మనిషి వస్తాడు, ఎరా వీడు ఎవడరా, వీడు బ్రాహ్మణుడా క్షత్రియుడా లేకపోతే వైశ్యుడా అని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చినదా? వచ్చింది అంటే దట్ ఈస్ కాల్డ్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్. ఎరా వీడు మనవాడైనా పరాయి వాడా, ఫ్రాగ్మెంటరీ థింకింగ్. ఎరా వీడు కామకోటి మఠం వాడా, శృంగేరి మఠం వాడా, లేకపోతే వీడు చిన్న మిషన్ వాడా, దయానంద మిషన్ వాడా, దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్.
It is wrong. You should not have a fragmentary thinking. So, what Christian or Hindu are, that is a fragmentary thinking. Is an Indian or European, it is a fragmentary thinking. నా దగ్గర పాఠం చదువుతూ ఉంటారు వాళ్ళు, అన్ని మతాలు వాళ్ళు ఉంటారు, అన్ని దేశాలు వాళ్ళు, బెల్జియం, బల్గేరియా, రష్యా, లాట్వియా, పేరు విన్న మొట్టమొదటిసారి పేరు విన్న దేశాలు వాళ్ళు, జర్మనీ, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళని మనం, వీళ్ళు వైట్ పీపుల్, మనం ఇండియన్స్, లేదా మనమే జ్ఞానానికి వారసులము, వీళ్ళేమో మేచ్చులు అని అనుకుంటామా? అలా అనుకోము. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, దేఆర్ ఆల్ వన్. కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ అని చిలక పలుకు పలికి మళ్ళీ ఫ్రాగ్మెంటరీ థింకింగ్, ఖండిత బుద్ధిని ప్రసరింపజేయడము శరం కర్మ చేసే అంటే రేలే. స్వామి రామతీర్థం ఏమన్నారో చూస్తున్నాండి, వీళ్ళు సర్వం కల్విదం బ్రహ్మ అంటూ ఉంటారు, బట్ అట్ ది సేమ్ టైం దే కోట్ స్మృతి విచ్ కన్వర్ట్స్ ద శృతి ఇన్ టు ఎ డెడ్ లెటర్ అని అన్నాడు. అంటే శృతిని దాన్ని డెడ్ లెటర్ కింద, అంటే దాన్ని చంపేసేటువంటి విధంగా తయారు చేసి శృతి యొక్క దాని యొక్క మెసేజ్, దాని తాత్పర్యం అంతా కూడా భగ్నం చేసేసి స్మృతి వాక్యములు ఇక్కడవి అక్కడవి కోట్ చేస్తూ వీళ్ళు మాట్లాడటము, ఇది భారతదేశానికి పట్టిన చీడ అని స్వామి రామతీర్థ ప్రకటించినారు. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు ఫ్రాగ్మెంట్ ద సొసైటీ లైక్ దాట్. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి హక్కు ఉంది, వీళ్ళకి హక్కు లేదు. హూ ఆర్ యూ టు సే దాట్? కాబట్టి ఇటువంటి ఫ్రాగ్మెంటరీ థింకింగ్ యూ షుడ్ స్టాప్. సో మచ్ తర్వాత కాంట్రడిక్షన్, ఆ వైరుధ్యము మీకు కనపడటం లేదు. ఒకవైపున మనమేమో అంతా దేవుడే, సర్వవ్యాపకుడు దేవుడే అంటున్నారు. సర్వవ్యాపకుడు దేవుడైతే మరి ఈ రకమైన ఖండిత విచారము, ఖండిత దృష్టి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీకు? మీరు నానాభావాన్ పృథక్ విధాన్, అవి వేరువేరు ప్రకారములుగా ఉన్నవి కాబట్టి అవి వేరువేరు వస్తువులు, వేరు భావశబ్దము వస్తువాచి ఆత్మ వస్తు పృథక్ విధాన్, ఒకడేమో పురుషుడు, ఇంకొక ఆమె స్త్రీ కాబట్టి ఆత్మలు వేరు, ఒకడేమో యువకుడు, ఇంకొక ఆయన ముసలివాడు, ఆత్మలు వేరు, ఒకడు ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకొకడేమో రోగి, ఆత్మలు వేరు. దీన్ని పృథక్ విధాన్, విధ అంటే విధ ప్రకారవచన, ప్రకారమును బట్టి భావము వేరు అనే పృథక్ దృష్టి, భేద దృష్టి ఏదైతే కలదో ఇది చాలా తప్పు. ఈ దృష్టిని మీరు సకల ప్రాణులకు అన్వయిస్తారు. ఈ ఖండిత దృష్టిని సకల ప్రాణుల యందు మీరు ప్రసరింపజేస్తారు. ఎప్పుడైతే మీరు ప్రాణులను ఖండిత దృష్టితో చూస్తారో అప్పుడేమవుతుందో తెలిసినా మీ లోపల ఒక ఘర్షణ, ఒక ఉద్వేగము నిర్మాణం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను బ్రాహ్మణుడను అనే నిశ్చయ జ్ఞానంలో నేను కూర్చుని వచ్చేవాడు బ్రాహ్మణుడు అని నాకు తెలిసిందంటే నాకు ఉద్వేగం ఉండదు. నేను బ్రాహ్మణుడను, వస్తున్నవాడు శూద్రుడు అని నాకు తెలిస్తే ఉద్వేగం కలగదు. మరి ఉద్వేగం ఉంటుంది కదా. ఇట్ హే కెన్ హ్యాపెన్ ది అదర్ వే ఆల్సో. నేను శూద్రుడను, వాడు బ్రాహ్మణుడు, ఉద్వేగం ఉండదు. కాబట్టి ఈ రకంగా మనం లోకంతో ఉద్వేగపూర్వకమైన వ్యవహారం చేయుటకు హేతు ఖండిత దృష్టియే. యస్మాన్ నోద్విజతే లోకః, లోకాన్ నోద్విజతే చేయః అని మీరు వినే ఉంటారు 12వ అధ్యాయం. కాబట్టి ఖండిత దృష్టి, ఖండిత దృష్టి వల్ల ఏమవుతుందో తెలిసిన మీకు అభద్రత నిర్మాణం అవుతుంది. వీడు పైవాడు, వీడు శత్రువు, వీడేమో మరో కులం వాడు, మరో వర్గం వాడు, మరో ప్రాంతం వాడు అనే నిశ్చయంతో మీరు ఉన్నప్పుడు మీ యందు ఆ ఖండిత దృష్టి కారణంగా అభద్రత నిర్మాణం అవుతుంది. ఈ అభద్రత అన్నది లోపల ఉంటుంది, ఒకప్పుడు బయట కూడా అది ప్రకటమవుతూ ఉంటుంది. కాబట్టి మన సమాజంలో అంత ఖండిత దృష్టియే గలదు, ఫ్రాగ్మెంటేషన్. తరువాత ఏమండి, మీరు పూజలు ఎందుకు చేస్తూ ఉంటారు కదా, మీరు దేవతలను ప్రేమిస్తారు, దేవతలను ఆరాధిస్తున్నారు, దెయ్యములు పిశాచములు ఇలాంటివి వేరు, వాటిని మనం తరిమి కొట్టాలి అని మీరు అలా భావన చేస్తున్నారా? అలా చేస్తున్నట్లయితే అది ఖండిత దృష్టి అవుతుంది కదా. మరి
ఇప్పుడు దేవత మీకు అంటపడ్డది కాదు, పిశాచము మీకు అంటపడ్డది కాదు. మీరు దేవతని భావన చేస్తున్నారు, పిశాచ మీ మనస్సే క్రియేట్ చేస్తుంది. దేవతనైనా మీ మనస్సే సృష్టిస్తుంది, పిశాచమునైనా మీ మనస్సే సృష్టిస్తుంది. మీకు దేవత అంటే ఆరాధ్యము, పిశాచమైతే తరిమి కొట్టదగ్గది. కాబట్టి పిశాచమును తరిమి కొట్టడానికి ప్రయత్నాలు చేయటం రాక్షసులు వీళ్ళు, వీళ్ళు దేవతలు. శంకరులు ఛాందోగ్యోపనిషత్ భాష్యంలో బృహదార్ణికంలో సర్వత్రా రాక్షసులు దేవతలు ఉంటే నాన్న నిజంగా అక్కడెక్కడో ఉండి వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారనుకుంటున్నారేమో. ఈ పౌరాణికులు ఇలా తయారు చేసి పెడతారు. వాళ్ళు ఏమంటారంటే మనం మధ్యమలోకం వాళ్ళము, మన కింద లోకం రాక్షసులు, పైలోకం దేవతలు అని ఆ చక్కగా వీళ్ళు వెర్టికల్ మోడలు. ఈ వెర్టికల్ మోడల్ వాళ్ళని వాళ్ళని ఏం చేయాలో అర్థం కాదు. 21వ శతాబ్దం వచ్చినా ఈ వెర్టికల్ మోడల్లోనే పడున్నారు వీళ్ళు. వీళ్ళు ఎప్పటికి పైకి వస్తారో, ఎప్పటికి సత్యాన్ని తెలుసుకుంటారో అన్నది నాకైతే ఆశయం లేకుండా అయిపోయింది. వెర్టికల్ మోడల్ ఈ పౌరాణికులు. కాబట్టి ఈ పాతాళంలో కింద ఉన్నారు రాక్షసులు, మధ్యంలో మనం ఉన్నాము, పైన దేవతలు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఎక్కడ కొట్టుకుంటారు? పైన ఆకాశంలో కొట్టుకుంటారా, కింద పాతాళంలో కొట్టుకుంటారా, మన దగ్గరికి వచ్చేసి కొట్టేసుకుంటారా? ఏమిటి అసలు ఇది? శంకరులు ఏమన్నారంటే మీ హృదయంలోని సాత్విక ప్రవృత్తులే దేవతలు, రాజస తామస ప్రవృత్తులే రాక్షసులు. వాటి మధ్య ఎప్పుడూ కూడా ఒక యుద్ధం చెలరేగుతూనే ఉంటుంది. అదే రాక్షస దేవతల యుద్ధం ఉంటే అదే అని చెప్పినారు. కాబట్టి నేను ఒక మహాత్ముడు బోధిస్తుంటే విన్నాను. ఆయన ఏం చేశారంటే దేవుడు అనుయాయులు వేరు, రాక్షసులని మనం అంటాం. క్రిస్టియన్ థియాలజీలో వాళ్ళు శాతన్ అని వాళ్ళు అంటారు, శాతన్ సైతాను అని తెలుగులో అంటూ ఉంటారు. వాడు అనుయాయులు, వాడికి కూడా ఫాలోయర్స్ ఉంటారు. ఈ శాతన్ వాడి సింగిల్ ఫాలోయర్ ఏం కాదు, వాడికి 300 మంది ఫాలోయర్స్ ఉంటారు. మన హిందువులందరూ కూడా శాతన్ ఫాలోయర్స్ అనమాట వాళ్ళ లెక్క ప్రకారం అలాగుంటారు. అలాగే ఈ ఆచార్యుడు ఆయన బోధిస్తున్నాడు, చూడండి దేవతలు ఉంటారు, రాక్షసులు ఉంటారు, మీరు దేవతా వర్గానికి చెందిన వాళ్ళు, ఆ రాక్షసుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. మామూలుగా మీకు తెలియకుండానే విష్ణువు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, కానీ ఇప్పుడు విష్ణువు నిద్రపోతున్నాడు. ఆయన మళ్ళీ నిద్రపోవడం ఒకటి అయింది, దేవశయన ఏకాదశిన నిద్రపోతాడు, ఇంకో ఏకాదశిన నిద్రలేస్తాడు. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడం కాదు, ఏకాదశి వచ్చినప్పుడే నిద్రపోతాడు. ఏదో దాన్ని మనం కూడా అంతే టైంని పట్టుకుపోతాము. సో కాబట్టి ఈ మధ్యలో ఆ విష్ణువు నిద్రపోతున్నాడు కనుక రాక్షసుల నుంచి మనం ఎలా రక్షించుకుంటాం మనల్ని? కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కొంచెం అణిగిమణిగి ఉండాలి, అది జనాలకు దూరంగా ఉండి ఎక్కడో మూల కూర్చుని ఆ విష్ణువుని స్మరించుకుంటూ పారాయణాది చేసుకుంటూ గడపాలి. విష్ణువు నిద్ర లేచిన తర్వాత ఇంకా పర్వాలేదు. ఇంతకీ ఈ రాక్షసుల ఎవరు అంటే శంకరాచార్య భాష్యం చదువుకునే వాళ్ళు వాళ్ళు. ఈ రకమైన బోధలు. కాబట్టి దేవతలు రాక్షసులు ఎవళ్ళండి? దేవతలు మనమే దేవతలం, రాక్షసులు మనమే. నా దగ్గరికి ఎవరో వచ్చి ఏమండే పిశాచం ఒకటి మా ఇంట్లో ప్రయోజనం, నువ్వే పిశాచాన్ని కదా అని చెప్పాను. నువ్వే ఒక పిశాచం, నీ భార్య ఇంకో పిశాచం, నీ పిల్లలిద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ పిల్ల పిశాచములు. ఈ జగత్తే శ్మశానము, మనందరం భూతాలు. మనకి భూతాలు లేదు కదా, అంటే మనందరం దెయ్యాలము. శివుడు భూతనాథుడు అయిపోయింది కదా, సరిపడింది కదా. కాబట్టి ఇటువంటి ఫ్రాగ్మెంటరీ థింకింగ్ ఉండరాదు అంత. సో మనలో ఒక ఆలోచన చేసేటువంటి ఆ ప్రవృత్తి, ఒక సమధికమైన ఉత్సాహము ఉండాలి సత్యాన్ని తెలుసుకుందుకు. ఫ్రాగ్మెంటరీ థింకింగ్ నుంచి బయటపడి ఒక ఏకత్వ విచారము, ఏకత్వ దృష్టిని మనం అలవర్చుకోవాలి. దానికి మామూలుగా జనం ఏం చేస్తారంటే ఏదో ప్రసంగాలు వినేసి వెళ్ళిపోతారు. ప్రసంగాలు విన్నంత వరకు సంతోషమే, ఒక మంచి బీజం పడుతుంది, ఎప్పటికైనా అంకురిస్తుందని ఆశ. అయితే ఎప్పటికైనా అంకురించినట్టు వెంటనే అంకురించాలి కదా, వెంటనే ఎందుకు అంకురించదు అంటే ఆ ప్యాషన్ లేదనమాట. ఆ ప్యాషన్ అంటారు, ప్యాషన్ అంటే ఆ సమధికమైన ఉత్సాహం. ఈ సత్యాన్ని మనం ఆవిష్కరించుకోవాలి అనే సమధికమైన ఉత్సాహం లేకపోవడము, తర్వాత మనం తెలుసుకున్న సత్యము జీవితంలో ఆచరణలోకి ప్రవేశించాలి. ఒక ప్యాషన్ ఉన్నట్లయితే ఆచరణలోకి వస్తుంది. అంటే ఏమిటి, మీ చేష్టలలో
ఫ్రాగ్మెంటేషన్ ఉండరాదు. ఇప్పుడు ఉదాహరణకి నన్ను చూడడానికి ఒక పెద్ద ప్రొఫెసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు. నేను రెండు దయచేయండి, నన్ను సోఫా మీద కూర్చోబెడతా. నాతో మాట్లాడడానికి ఆ పని మనిషి, పంతులు గారు నాకు అమావాస్య ఎప్పుడో చెప్పండి అని తెలుసుకోవడానికి ఆ పని మనిషి నా దగ్గరికి వస్తుంది. బయట ఎక్కడో పని చేసుకుంటున్నామ్మా, ఆ పంతులు అడిగి చెప్తాడంటే వస్తుంది. వస్తే రామ్మా అని నేను ఆమెను తీసుకెళ్ళి అదే సోఫాలో కూర్చోబెడతాను. సపోజ్ ఐఏఎస్ ఆఫీసర్ని సోఫాలో కూర్చోబెట్టి కారు డ్రైవర్ని మీరు నేల మీద కూర్చోబెడితే మీరు ఫ్రాగ్మెంటేషన్ చేసినట్టే కదా. తర్వాత అసలు చూడండి, ఇంటికి వచ్చిన వారికి మర్యాదను ఇవ్వాలి, అతిథికి మర్యాదను ఇవ్వాలి. మీరందరూ పెద్దలు, మీరందరూ ఇంటికి వచ్చిన అతిథికి మర్యాదలు ఇస్తారు. మీ ఇంటికి ఐఏఎస్ ఆఫీసర్ వస్తే మర్యాదిస్తారు, ఎవరైనా స్వామీజీ వస్తే మర్యాదిస్తారు, మీ బావమరుగు వస్తే మర్యాదిస్తారు, బంధువులు వస్తే మర్యాదిస్తారు, అదే ఇల్లు తుడిచేవాడు వస్తే మర్యాదిస్తారా, సర్వెంట్ వస్తే మర్యాదిస్తారా? మీరు ఎంతవరకు అయితే సర్వెంట్కి మర్యాద రెస్పెక్ట్ ఇవ్వటం మీకు చేత కాలేదో అంతవరకు మీరు యువర్ అండ్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్. మీకు అసలు మర్యాద ఇవ్వడం చేత కాదు. సర్వెంట్కి మర్యాద ఇస్తే అప్పుడు మర్యాద ఇచ్చినట్టు. విల్ యూ డూ దాట్? యు హ్యావ్ టు డూ ఇట్. నేను కాఫీ పెట్టుకుంటున్నాను, చాయ్ పెట్టుకుంటున్నా, అప్పట్లో చాయ్ చేయమని ఇప్పుడు మానేశాను. చాయ్ పెట్టుకుంటూ ఉంటే పని మనిషి వచ్చింది, అవిడేవో ఇల్లు గురించి వెళ్ళిపోతుంది. ఏమా చాయ్ తాగుతావా అని అడిగాను. స్వామి తాగుతాను కానీ నువ్వు పెడతావా అని. నేను ఎందుకు పెట్టకూడదు, నువ్వు పెడితే తాగుతాను. సరే అయితే పెట్టి ఆమెకి ఇచ్చి, ఆమె షుగర్ కావాలా ఇది కావాలా అన్నీ ఇచ్చి, ఆమె తాగిన తర్వాతనే, ఆమెకి ఇచ్చిన తర్వాతనే నేను తాగాను. సో యూ హ్యావ్ టు డూ ఇట్. నేను ఏదో చేశానని చెప్పడం కాదు, యూ హ్యావ్ టు డూ ఇట్. దెర్ కెనాట్ బి ఫ్రాగ్మెంటేషన్. మీరు లేకపోతే మీరు అప్డేట్ కాదు అంత మానేసేయండి. మీరు వెళ్ళేదో కర్మకాండాలు చేసుకుంటూ కూర్చోండి. మడిబట్ట కట్టుకుని మడిబట్ట కట్టు. మడిబట్ట అంటే అర్థం ఏంటి? శుద్ధమైన వస్త్రం అని కాదు అర్థం. దానికి మీరు ఏ అర్థం చెప్పినా శుద్ధమైన వస్త్రము అని మాత్రం అర్థం కాదు. ఎందుకంటే మోర్ ఆఫెన్ దాన్ నాట్ చాలా శుద్ధంగా ఏమి ఉండదు. అది నన్ను ఎవరో అడిగారు, స్వామికి మడిపెట్టి కట్టుకుని ఉన్నారా? అవునని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడే చాకలి ఉతికి ఇస్త్రీ చేసిన వస్త్రం కట్టుకుని ఉన్నాను, కాబట్టి నేను మడిపెట్టి కట్టుకునే ఉన్నాను. ఎందుకంటే శుద్ధమైన వస్త్రం మడిబట్ట అవుతుందో. ఆ మడిబట్టకి మీరు మడి అన్నదానికి అర్థం ఏమిటో మీరు ఎవరైనా చెప్పండి. నాకు తెలియదు అర్థం. నాకు తెలుసున్నది శుద్ధ వస్త్రమో ఇరుగుతుంది నేను. అండ్ దట్ ఈజ్ వాట్ ఐఎమ్ వేరింగ్. దట్స్ ఆల్ ఐ నో. ఎనీ అదర్ థింగ్ ఐ డోంట్ నో. సో ఎక్కడైనా ఆపస్తంభుడు, మీరు ఆపస్తంభుడిని చంపి పుట్టారని నాకు తెలియదు. ఆపస్తంభుడు ఎలా చెప్పాడో చూడండి. ఆపస్తంభుడు ఏమని చెప్పి, ఆపస్తంభుడు ఇవన్నీ చెప్తాడా? అప్ప పళ్ళు తోముకో, నిలబడి పళ్ళు తోముకో, కూర్చుని పళ్ళు తోముకో, ఇవన్నీ చెప్తాడా? ఒకవేళ చెప్పినా ఏదో ఆ కాలానికి తగ్గది చెప్పాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారా? పిచ్చి కుదిరింది తలకి రోపణ చెట్టు వచ్చినట్టు లేదు. తెలుగులో సామెత ఉందని చెప్పాను, ఫ్రాగ్మెంటరీ సామెత ఉందన్నాను. ఆ సామెత ఇప్పుడు గుర్తొచ్చింది. ఏమిటంటే, ఆవు ఒక చోట గట్టి మీదను ఇంకో చోట చేలను మేస్తుందా అని సామెత. కాబట్టి ఫ్రాగ్మెంటరీ థింకింగ్ ఉండడానికి వీర్లేదు. మీకు నిత్య జీవితంలో నాట్ మొనాస్టిక్ లివింగ్, ఎక్కడో ఆశ్రమంలో పోయి జీవించడం అని కాదు, నిత్య జీవితంలో మీరు ఉంటున్న ఇంట్లో మీరు జీవించేప్పుడు మీలో ఈ వివేకము, ఈ వివేచన, అంటే ఫ్రాగ్మెంటరీ థింకింగ్ని పక్కన పెట్టి ఆ ఏకత్వ దృష్టి, దానిని అర్థం చేసుకుని దానిని పాటించేటువంటి ఆ వివేచన, ఆ వివేకము, ఆ ఉత్సాహము మీ ఎందు ఉన్నదా? సో అప్పుడు ఉన్నట్లయితే మీరు ఫ్రాగ్మెంటరీ థింకింగ్ దగ్గర నుంచి బయటపడిపోతారు. ఫ్రాగ్మెంటరీ థింకింగ్లో ఉండాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అసలు ఇంకొక ఫ్రాగ్మెంటరీ థింకింగ్ గలదు. దాన్నే ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ఇంకొక అంశము కూడా గలదు. నేను దాన్ని కూడా ప్రస్తావిస్తాను. కొద్దిగా భాష్యం ఉందాము. పృథక్త్వేన తూ భేదేనా, అది తూకు అర్థం చెప్పరు, పృథక్త్వేన అన్నదానికి అర్థం చెప్తున్నారు. భేదేనా, భేదముగా, తృతీయా విభక్తికి తో
అని ఒక అర్థం, ద్వారా అని ఇంకో అర్థం. అసలు ద్వారా అన్నదే తృతీయ విభక్తి. ద్వారకి ద్వాహ అనే శబ్దం ఏదైతే కలదో దానికి తృతీయ విభక్తి ఏమిటి? ద్వారా. అదే తెలుగులోకి యథాతథంగా వచ్చింది. కాబట్టి ద్వారా అనే మాట తృతీయ విభక్తే. కాబట్టి కవాటేన గచ్చతి అంటే కిటికీ గుండా వెళ్తున్నాడు, కిటికీ ద్వారా వెళ్తున్నాడు, గుండా. ఇవన్నీ తృతీయ విభక్తికి అర్థాలు. ఇత్థంభూత లక్షణే తృతీయ అని ఇంకొకటి కలదు. వీటి ఇటువంటి భావజాలం అంతనే అది కలిగి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో భేదేన అంటే భేదముతో, భేదముతో చూస్తారు, భేదము ద్వారా చూస్తారు, భేదముగా చూస్తారు. అది తృతీయ విభక్తి. ఏమిటి భేదము? ఎందుకు వచ్చింది? ప్రతి శరీరం అన్యత్వేన. దేహంలో మార్పు వచ్చిందిగా, దేహం మారిందిగా, కాబట్టి ఆత్మ ఇతరము. దేహం ఇతరమైతే ఆత్మ ఇతరము. నా ఆత్మ వేరు, వాడి ఆత్మ వేరు. నేను పుణ్యాత్ముడను, వాడు పాపాత్ముడు అంటూ ఈ విధంగా చూస్తారు. పండితులు కూడా అలా చూడడం, ఆధ్యాత్మిక గురువులుగా ప్రసిద్ధి చెందిన వారు ఆ విధంగా చూడడం, ఆ విధంగా మాట్లాడడం, ఆ విధంగా ప్రవర్తించడము భారతదేశంలో ఎంతయూ శోచనీయము. ఆ విధంగా చూస్తారు. చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పుడు ఎదుటివాడు స్పృశిస్తే నేను మైలపడతాను అని ఒక లక్షణము కలదు. ఏమిటి మైలు పడుతుంది? ఏది మైలు పడుతుంది? దేహమా, మనస్సా, ఆత్మయా? కాదు, నేను నేనంటే ఏమిటి? ఆత్మానాత్మ వివేకంతో మాట్లాడుతున్నారా మీరు? వివేకాన్ని పక్కన పెట్టి మాట్లాడుతున్నారా? ఏది మైలు పడుతుంది? దేహం మైలు పడితే నీ సమస్య ఉంది, నీవు దేహం కాదుగా. ఆత్మానాత్మ వివేకంతో మాట్లాడతారా లేకపోతే వివేకంతో సంబంధం లేకుండా మాట్లాడతారా? వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు టాక్? కాబట్టి ఈ విధంగా అస్పృశ్యతను ఏదో ఒక రూపంలో పాటించుట సుతరాము అశాస్త్రీయము. దానికి శాస్త్రము యొక్క సపోర్ట్ ఉండదు. శౌచము వేరే సంగతి. ఇప్పుడు ఆయిల్ మోటార్ మెకానిక్ ఉంటాడు, డ్రెస్ అంతా ఆయిల్ డ్రెస్ వెళ్ళి తను గౌరవించుకుంటామా? గౌరవించుకుంటే మనం చొక్కాకి ఆయిల్ అవుతుంది. డోంట్ డూ దాట్. శౌచము గురించి నేను అంటల్లా. సో కాబట్టి ప్రతి శరీరం అన్యత్వేనా, శరీరం మారితే నేను ఇతరం మారుతాను. ఇప్పుడు కుక్కను ముట్టుకోవద్దు అంటారు. ఎందుకని? కుక్క ఒంట్లో బ్యాక్టీరియా అవి ఉంటాయి, కానీ ఒంటి మీద ఉండే ఆ జూలు రోమములు వాటిలో బ్యాక్టీరియా అవి ఉంటాయి, అవి మనకి పట్టుకుంటాయని అందుకోసం కుక్కను ముట్టుకోవద్దు అన్నారు. కానీ కుక్కలో వేరే ఆత్మ ఉంది, నీలో వేరే ఆత్మ ఉందని కాదు. ఏం వెళ్ళలేదు. శునిచైవ శృపాకేత పండిత సమదర్శిన అని భగవద్గీత వినలేదా? శౌచానికి సంబంధించిన విషయం. అంతే తప్ప ప్రతి శరీరమునందు ఆత్మ భిన్నము అనే దృష్టి సుతరాము తప్పది, రాజస దృష్టి అవుతుంది. యజ్ఞానం, ఏ జ్ఞానమైతే నానాభావాన్ భిన్నాన్ ఆత్మనః. ఆత్మనః అంటే ద్వితీయ బహువచనం. వేరువేరు ఆత్మలను దర్శిస్తారు. ఈ ఆత్మ వేరు, ఆత్మ వేరు, ఆత్మ వేరు అలా దర్శిస్తారు. ఒకప్పుడు అసలు పాణినికి పూర్వమునందు ఆత్మన శబ్దం నిత్య ఏకవచనంగా ఉండేదిట. నిత్య ఏకవచనాంతము ఆత్మ, ఆత్మానం, ఆత్మన అలాగే ఉండేది. పాణిని తరువాత కాలంలో ద్వైత దర్శనాలు కూడా పెరిగి సరే భాషలో బహువచనం వచ్చింది కనుక పాణిని ఈజ్ అబ్లైజ్డ్ టు పుట్ బహువచనం అని ఒకళ్ళు చెప్పారు. ఒక అకాడమిక్ స్కాలర్ అలా చెప్పారు. తర్వాతి కాలంలో వచ్చిన ద్వైత దృష్టిని భాషలో సంగ్రహించడం కోసం పాణిని ఆత్మని శబ్దానికి ద్వివచన బహువచనాలు చెప్పారు తప్పిస్తే, పూర్వకాలంలో పాణినికి పూర్వమునందు ఉండే కొన్ని వ్యాకరణములు ఐంద్ర వ్యాకరణము ఇత్యాదుల ఎందు ఆత్మని శబ్దము ఏకవచన నిత్యేకవచనాంతముగా ఉండేది అని చెప్పారు. కాబట్టి ఆత్మలను అనేకముగా దర్శించుట అది భేద దృష్టి. అది పృథక్ విధాన్, పృథక్ ప్రకారాన్, భిన్న లక్షణాన్ ఇత్యర్థః. ఆత్మలను ఎందు భిన్న లక్షణాలను దర్శిస్తాడు. ఈ ఆత్మ పుణ్యాత్మ, ఈ ఆత్మ పాపాత్మ, ఈ ఆత్మ పశువాత్మ, ఈ ఆత్మ మనిషి ఆత్మ, ఈ ఆత్మ కొన్ని ద్వైత దర్శనమేం కాదు, ద్వైత మతములు ఉన్నాయి, కొన్ని ద్వైత మతములు.
అద్వైత మతములలో పురుష ఆత్మ స్త్రీ ఆత్మ అవి అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు మగ ఆత్మ స్వర్గానికి వెళ్ళింది అనుకోండి, అక్కడ కూడా మగ ఆత్మే. ఆడ ఆత్మ స్వర్గానికి వెళ్తే అక్కడ కూడా ఆడ ఆత్మే. స్వర్గానికి వెళ్ళినా ఇంకా ఈ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ విమెన్ కొనసాగుతుంది. ఆ మతం అలాంటిది, దానికి మీరు ఏం చేస్తారు? ఆ మతం ఇప్పుడు వీడు ఇక్కడ స్త్రీలను తక్కువ దృష్టితో చూసేవాడు చేను ఆవు గట్టి మీద వేసి ఓతున్నారు, చేను ఇంకో చోట వేస్తుందా? లేదు కదా. అలాగే ఇక్కడ భూలోకంలో స్త్రీలను భేద దృష్టితో చూసేవాడు వాడి స్వర్గకల్పన ఎలా ఉంటుంది? భేదకల్పనే ఉంటుంది, అంతే కదా. కాబట్టి భిన్న లక్షణ ఆత్మలు వేరువేరు, పవిత్ర ఆత్మలు అపవిత్ర ఆత్మలు అనే ఈ రకమైన భాష, ఇది అద్వైత వేదాంతుల యొక్క సన్నివేశంలో ఎంతయూ అయోగ్యమైన భాష. ఆ భాష అసలు అది వినడానికి కూడా యోగ్యమైనది కాదు అద్వైత వేదాంతుల యొక్క దృష్టిలో. ఎందుకంటే అద్వైత వేదాంతంలో జగత్ మిథ్య, ఆత్మా ఏకహ, అండ్ ఆత్మా బ్రహ్మ, అదే అద్వైత వేదాంతం. అంటే అక్కడికి వచ్చి జగత్తుని సత్యత్వం, జగత్తుకి ఏదో కొంత సత్యత్వాన్ని ప్రతిపాదించే ప్రయత్నం చేయటం, ఆత్మలయందు అనేకత్వమును ప్రతిపాదించటము సుతరాము శోచనీయము. వేత్తి విజానాతి యజ్ఞానం సర్వేషు భూతేషు. అది ఏ జ్ఞానమైతే సకల ప్రాణులయందు భేదబుద్ధితో ఆత్మలను ఆత్మవస్తువును దర్శించే ప్రయత్నము చేస్తుందో. ఇక్కడ జ్ఞానం వేత్తి, యజ్ఞానం వేత్తి అని ఉంది, అది కదా. యజ్ఞానం పృథక్త్వైన వేత్తి అని ద్వితీయ ఏకవచనం ఉంది. ఏ జ్ఞానమును సపరేట్గా భిన్నముగా తెలుసుకుంటాడో, జ్ఞానమును తెలుసుకున్నట ఏమిటి? జ్ఞానముతో తెలుసుకుంటాడు. జ్ఞానం అంటే ప్రమాణం, జ్ఞాయతే అనేన ఇది జ్ఞానం. దీన్ని కరణ వ్యుత్పత్తి అంటారు. కాబట్టి కాబట్టి జ్ఞానం అని ఉంది కదా, దాన్ని ఎలా మార్చుకోవాలి? జ్ఞానేనా అని మార్చుకోవాలి. సో మీరు పైన 20వ శ్లోకం చూడండి, సర్వభూతేషు ఏనా అని ఉంది కదా. ఏనా అంటే ఏన జ్ఞానేనా, ఏ జ్ఞానముతో నైతే అని తృతీయ విభక్తి ఉండాలి కదా. ఇక్కడ కూడా యతు జ్ఞానం అనడానికి బదులు ఏన జ్ఞానేనా అని ఉండాలి, అని మార్చుకోవాలి. తజ్ఞానం రాజసం విద్య అక్కడ మార్చక్కర్లా, అక్కడ ద్వితీయ ఏకవచనం సరిపడుతుంది. ఆ జ్ఞానమును రాజస జ్ఞానముగా తెలుసుకునుము, అది సరిపడుతుంది. కానీ తెలుసుకుంటున్నాడు వ్యక్తి అన్న చోట జ్ఞానమును తెలుసుకుంటున్నాడని కాదు, జ్ఞానముతో భేదరూపముగా తెలుసుకుంటున్నాడు. కాబట్టి యజ్ఞానం అనే దానిని ఏన జ్ఞానేనా అని మార్చుకోవాలి. ఓకే. జ్ఞానస్య కర్తృత్వ సంభవాత్ ఏన జ్ఞానేన వేత్తి ఇత్యర్థ. యతు జ్ఞానం వేత్తి అని ప్రథమా విభక్తి అనుకోండి, అప్పుడు జ్ఞానం కర్త అవుతుంది. యతు జ్ఞానం, ఏ జ్ఞానమైతే తెలుసుకుంటుందో అని ప్రథమా విభక్తి చేస్తే జ్ఞానం కర్త అవుతుంది. ఏమంటే విభక్తి జ్ఞానం ఉన్నతోటి ఇలాంటి సమస్యలు వస్తాయి. విభక్తి జ్ఞానం లేకపోతే మీరు చరితార్థులు, మీరు ఇంకా దాని గురించి చింత చేయకండి. అంటే ఈ చేతస్థం నాకు కొద్దిమందికి తప్పదు. యజ్ఞానం ప్రథమా విభక్తి అయితే యజ్ఞానం వేత్తి, ఏ జ్ఞానమైతే తెలుసుకుంటుందో అప్పుడు జ్ఞానం కర్త అవుతుంది. జ్ఞానం కర్త అవడానికి వీర్లేదు. యజ్ఞానం వేత్తి, ఏ జ్ఞానమును తెలుసుకుంటున్నాడో అంటే జ్ఞానం కర్మ అవుతుంది. జ్ఞానం కర్మ కూడా అవడానికి వీర్లేదు. జ్ఞానము కరణము కావాలి. ఏ జ్ఞానముతో తెలుసుకుంటున్నాడో, జ్ఞానం ప్రమాణం. జ్ఞానం అంటే వృత్తి, బుద్ధివృత్తి, దానికి జ్ఞానం అని పేరు. తెలుసుకోవడానికి బుద్ధివృత్తి ప్రమాణము అంటే తెలుసుకునే సాధనము, కరణము అంటే ప్రమాకరణం ప్రమాణం. మంచిది. తజ్ఞానం బుద్ధిరాజసం రజో నిర్వృత్తం. ఆ విధంగా భిన్న భిన్నముగా ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ఏ జ్ఞానము ద్వారా ఏ బుద్ధితో తెలుసుకుంటున్నాడో ఆ బుద్ధి రజోగుణం నుంచి పుట్టింది అని తెలుసుకోండి. ఆ బుద్ధిలో సత్వగుణము లేదు, అది రజోగుణము చేత నిర్వహింపబడుతూ ఉన్నటువంటి బుద్ధి. రజోగుణం అంటే అదేమి క్వాలిఫికేషన్ ఏం కాదండి, అది డిస్క్వాలిఫికేషన్. రజో రాగాత్మకం విద్ధి అని శ్రీకృష్ణుడు అంటాడు.
రజస్ అంటే రాగము. ఈ రజస్ రజ్ రాగ ఇవన్నీ ఒకే ధాతువు నుంచి పుట్టాయి. సో ఇప్పుడు రక్త అన్నది కూడా అదే ధాతువు నుంచి పుట్టింది, ఆ రజ్జు నుంచే పుట్టింది రక్త. తాపరిచయం చేస్తే అది యాక అవుతుంది. సో ఇప్పుడు మీరు తెల్లని వస్త్రమును తీసుకుని ఈ రంగు నీళ్ళలో నుంచి పైకి తీస్తే దానికి రంగు వేశారంటారే, ఆ రంగు అదే రజస్ అంటే రంగు వేయుట. రజో రాగాత్మకం విద్య అంటే తెల్లని వస్త్రమునకు రంగు వేయుట. అలాగే స్వచ్ఛమైన అంతఃకరణంలో మీరు భేదబుద్ధిని పెట్టేస్తే ఆ అంతఃకరణం అంతా మలినమైపోతుంది. రంగు వేసిన వస్త్రము వలే తయారవుతుంది, అది అంతా మలినమై కూర్చుంటుంది. ఇప్పుడు రజో రాగాత్మకం బుద్ధి అంటే రాగము వల్ల ఏమవుతుంది, భేదబుద్ధి ఉంటుంది మీకు. ఇప్పుడు మనలో రాగద్వేషాలు ఉంటాయి. రాగద్వేషాలు ఎలా పుడతాయో తెలిసినా భేదబుద్ధిపూర్వకంగానే పుడతాయి. మనం చూసేవి భిన్న భిన్నములు అని మనం స్వీకరిస్తాం. అప్పుడు వాటిలో కొన్నిటి ఎడల రాగము, కొన్నిటి ఎడల ద్వేషము నిర్మాణం అవుతుంది. కాబట్టి భేదబుద్ధి, దాని నుండి రాగము ద్వేషము నిర్మాణం అవుతాయి. రాగద్వేషాల కారణంగా అభద్రత ఇత్యాదులు నిర్మాణం అవుతాయి. తర్వాత రాజస జ్ఞానము యొక్క లక్షణం ఏమిటంటే ఆత్మానాత్మ వివేకము కప్పివేయబడి ఉంటుంది. ఇప్పుడు మీరు దగ్గరికి వస్తే నేను మైలపడతాను అని నేను అన్నాను అనుకోండి, ఆ మాటలో ఆత్మానాత్మ వివేకం లేదుగా. దేహము, మనస్సు, ఆ తర్వాత నేను, లేకపోతే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే నేను, తెలియట నా స్వరూపము. తర్వాత దేహము మనస్సు కలిపి క్షేత్రము. ఆ వివేకం ఉండద్దు. ఇప్పుడు మీరు దగ్గరికి వస్తే నేను మైలపడతాను. ఏది మైలపడుతుంది, క్షేత్రమా క్షేత్రజ్ఞుడా? క్షేత్రజ్ఞుడు అసంగుడు, అసంగో హ్యం పురుష. క్షేత్రజ్ఞుడు ఆకాశం వంటి వాడు. ఆకాశం మైలపడుతుందా? మీరు పిచికారి తీసుకుని రంగు నీళ్ళు ఇలా కొట్టి చూడండి, రంగు నీళ్ళు అలా కొట్టండి, కొడితే ఆకాశానికి ఏమైనా రంగు అంటుకుంటుందా? నేలకు అంటుకుంటుంది తప్ప గోడలకు అంటుకుంటుంది, ఆకాశానికి అంటుకుంటుందా? అంటుకోదు. ఎందుకని, ఆకాశము అసంగము, ఆత్మ క్షేత్రజ్ఞతత్వము అట్టిది అసంగము. కాబట్టి మైలపడే ప్రసక్తి లేదు ఆత్మ. కాదండి, క్షేత్రం మైలుపడుతుంది. క్షేత్రం మైలుపడితే నీకేమి? అసలు క్షేత్రం మైలే, కొత్తగా మైలపడక్కర్లా. దేహం మలినం కాదు. ఇప్పుడు కొత్తగా మలినం అవుతుందా? ఏ బేసిస్ మీద మీరు మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏమిటి? రాజస జ్ఞానంలో క్షేత్రజ్ఞ వివేకము కొరబడుతుంది, జడచేతన వివేకము కొరబడుతుంది. ఇప్పుడు ఏది భిన్నమేది? జడమైన దేహములు భిన్నములా, లేక చేతనమైన ఆత్మ భిన్నమా? ఆ వివేకము, ఆ తేడా కొరబడుతుంది. కొరబడి జడమైన దేహములు భిన్నములు కనుక చేతన ఆత్మలు కూడా భిన్నములే అని జడానికి చేతనానికి ఉండే మౌలికమైన తేడా వీడికి తెలియకుండా పోతుందండి. రాజస్సు జ్ఞానం అంటే అలా ఉంటుంది. ఇంకొక ఫ్రాగ్మెంటేషన్ చెప్పేసి మానేస్తా. కొత్త శ్లోకం మొదలుపెట్టే ముందు ఇంకొక ఫ్రాగ్మెంటేషన్ ఉన్నది జీవితంలో. మీరు కనుక ఆ ఫ్రాగ్మెంటేషన్ నుంచి బయటపడినట్లయితే మీరు సంసారాన్ని జయించేస్తారు. నాకు మీరు అందరూ అంటే నాకు చాలా ప్రేమ, ఎందుకంటే నా పాఠం వినడానికి మీరు వస్తున్నారు. ఇంకా ప్రపంచంలో ప్రసంగాలు లేవన్నట్టుగా నా పాఠమే అవసరమే, నా పాఠమే మీకు నచ్చిందా? సో అందుకోసమని మీరంటే నాకు ప్రేమ. సో ఇంకొక ఫ్రాగ్మెంటేషన్ చెప్పేసి మీరు అది వర్కౌట్ చేస్తారేమో చూడండి. సుఖము దుఃఖము అనే ఫ్రాగ్మెంటేషన్ ఉన్నది. సుఖం వేరు, దుఃఖం వేరు. సుఖము మనస్సుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది, దుఃఖము దుఃఖాన్ని కలిగిస్తుంది, బాధ పీడను కలిగిస్తుంది. కాబట్టి సుఖ దుఃఖములు వేరు. కాబట్టి ఇది సుఖము, ఇది దుఃఖము. సుఖము, సుఖము గల అపేక్ష, కావాలనే కోరిక ఉంటుంది, ఉపాధేయము. దుఃఖము హేయము అని ఈ సుఖ దుఃఖములు ఈ రెండు వేరువేరు భిన్నములు అని నిశ్చయం చేసుకుని ద్వైత శాస్త్రములు ప్రవర్తిల్లినవి. ఆయన యోగ సూత్రం ఉంది, హేయం అనాగతం దుఃఖం అని సూత్రం ఉంటుంది. దుఃఖం వేరు, సుఖం వేరు. సుఖాన్ని మనం దగ్గరికి తెచ్చుకోవాలి,
దుఃఖాన్ని దూరం పెట్టాలి అని ఆ సూత్రాలు కూడా చెప్పారు. దీన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఓకే, నేను మీరు పెద్దలు వివేకం గలవారు, మీరు ఆలోచించండి, బయట ఘటనలు ఉంటాయా సుఖ దుఃఖములు ఉంటాయా? బయట ఏముంటాయి? ఘటనలు ఉంటాయి. వర్షం పడింది, వర్షపాతము ఉంటుంది, వర్షము పడుట, ఎండలు కాయుట, ఇవన్నీ ఉంటాయి. సుఖ దుఃఖములు బయట ఉండవు. సుఖ దుఃఖములు ఎక్కడ ఉంటాయి? మీ హృదయంలో ఉంటాయి, మీ మనస్సులో ఉంటాయి. అవి ఎలా వచ్చాయి మనస్సులోకి? ఒక ఘటనను సుఖమనియు, ఇంకొక ఘటనను దుఃఖమనియు మనస్సు ముద్ర వేసి ఆ విభాగాన్ని సృష్టించింది. ఆ బ్రేక్ని, ఆ డివిజన్ని మనస్సు సృష్టించింది. ఇప్పుడు ఎవడైనా పోయారు, సుఖమా దుఃఖమా? ఇప్పుడు గత 2 ఏళ్ల నుంచి మంచం పట్టి కష్టపడిపోయి 80 ఏళ్ళ ఆయన పోయారు, అది సుఖమా దుఃఖమా? అంటే వాళ్ళందరూ ఏడుస్తున్నారండి కాబట్టి దుఃఖమే. వాళ్ళు తర్వాత ఏడవడం అది అయిపోయిన తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగి చూడండి. మీరు అడగక్కర్లేదు కూడా. మీరు కొంచెం అలా జాగ్రత్తగా చేయబెడితే వాళ్ళు పెద్ద ఆయన కష్టపడుతున్నారు, ఒకరికి ఒక పని ఏంది అని అమ్మాయా అని వాళ్ళు రిలీఫ్. కాబట్టి అది సుఖమా దుఃఖమా అన్నది చాలా డిఫికల్ట్ థింగ్ అది. సో పరీక్ష ఫెయిల్ అయ్యాడు, సుఖమా దుఃఖమా? పుల్లారెడ్డి గారు నాతో చెప్పారు, నాకు జీవితంలో కలిగిన గొప్ప లాభం ఏంటంటే నేను మెట్రిక్ ఫెయిల్ అయ్యాను. మెట్రిక్ పాస్ అయితే రైల్వే క్లర్క్గా రిటైర్ అయి ఉండేవాడిని. మెట్రిక్ ఫెయిల్ అయ్యి పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా నేను ఎదిగినాను అని చెప్పాను. కాబట్టి చూడండి, ఫలానాది సుఖము, ఫలానాది ఇప్పుడు వివాహం ఉన్నది, సుఖమా దుఃఖమా? సుఖం అనుకుని వివాహం చేసుకుంటారు, తర్వాత దుఃఖం కానక్కర్లేదు, దుఃఖం అవ్వాల్సిన అవసరం లేదు. సో సన్యాసం సుఖమా దుఃఖమా? సన్యాసం పుచ్చుకుని అబ్బో దీంతో కష్టపడుతున్నాం అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గృహస్థుడిగా ఉండడం సుఖమా దుఃఖమా? కాబట్టి సుఖ దుఃఖములనే విభాగము తప్పు. అసలు ఎలా వచ్చింది ఆ విభాగము అంటే, మీకు ఒక అనుభవం కలిగింది, ఒక ఎక్స్పీరియన్స్, ఏదో లడ్డు తిన్నారనుకోండి, అది ఒక రుచి తిన్నారు, అప్పుడు మీకు లడ్డు తిన్నప్పుడు బాగుంది, ఉల్లాసం కలిగింది, దానికి సుఖము అని పేరు పెట్టారు. కాబట్టి లడ్డు తినడం సుఖము అని పేరు పెట్టారు. లడ్డు ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి, పెద్దలు వయస్సు వచ్చిన తర్వాత లడ్డూలో డబ్బాలో వేసుకుని రిఫ్రిజరేటర్లో పెట్టుకుని అప్పుడప్పుడు లడ్డు తింటుంటే సుఖమా దుఃఖమా అది? కాబట్టి మీరు వేసిన లేబుల్ తప్పది. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, కాకరకాయ వండితే నాకు కాకరకాయ వద్దు అది బాగుండదు అని నేను అనేవాడిని. మా అమ్మగారు అనేవారు, ఇరే బాగుండదని అలా ముందే నిశ్చయం చేసుకుని చేసుకోవడం తప్పు, తిని చూడు అని అన్నా. సరే నేను ఒకసారి తిని చూసే బాగుంది, కానీ పైగా ఏం బాగోలేదు అని చెప్పాడు. నువ్వు వేషాల వరకు తిని కొంచెం తిను అని ఇంకో ముక్క వేశాడు, అది కూడా తిన్నాను. కాబట్టి ఇది సుఖము ఇది దుఃఖము అని ఎందుకు మీరు ఎందుకు విడదీస్తారు? ఎందుకు విడదీస్తారు? విడదీయకండి. ఏమంటే మీరు మిమ్మల్ని ఉన్న ప్రశ్న అడుగుతారు, కొడుక్కి పెళ్ళి అయితే సుఖమా, పెళ్ళి కాకపోతే సుఖమా? నేను ఇంకో ప్రశ్న అడిగాను, ఏమంటే కూతురికి పెళ్ళి అయితే సుఖమా, పెళ్ళి కాకపోతే సుఖమా అని అడిగాను. యు కెనాట్ ఆన్సర్. కాబట్టి దేనిని ఇది సుఖము ఇది దుఃఖము అని మీరు ముక్కలు చేయవద్దు. మీరు ఎలా సాక్షిగా ఉండండి, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి. రెండు ఘటనలే, ఘటనలుగా వేరువేరుగా ఉన్నప్పటికీ రెండు మిథ్యారూపములే. ప్రపంచంలో ఏవో ఘటనలు అవుతూ ఉంటాయి, వాటి ఎందు సుఖ దుఃఖముల ముద్రలు నామకరణము మనము చేయవద్దు అని కనుక మీరు నిశ్చయించుకుని మీరు ఆ రకంగా ఆ ఇంటెలిజెన్స్ తోటి ఆ ప్యాషన్ తోటి కనుక మీరు జీవితాన్ని కొనసాగిస్తే ఏమవుతుందో తెలుసునండి, సుఖ దుఃఖములనేవి లేకుండా పోతాయి. మహాత్ములకి సుఖము దుఃఖము ఉండవు, ఘటనలే ఉంటాయి, వారు లోపల శాంతముగా ఉంటారు. మీరు అటువంటి శాంతిని సంపాదించగలుగుతారు. కాబట్టి ఫ్రాగ్మెంటరీ థింకింగ్ ఈజ్ బ్యాడ్. పూర్ణమిదం
ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.